Mr. Rajarao? Sir? Hyderabad nunchi lekhala pustakalu vachaya? Ledandi, meere okasari vellostunnaruga, andulo teppinchaledu. Adi nijame, akkada office pettin taruvata okasari kuda vellaledu. Repi vastunnani Hyderabad office ko telegram ivandi. Yes, sir. Lekhala pustakalu kuda tayar cheyamani cheppandi. Yes, sir. Hello, Raghu speaking. Evaru? Sarala. Idigo vachestunnanu. రాత్రింబగళ్ళొకటే స్వామి అప్పుడు ఈ గుర్రం వయసులో ఉంది గనక బాబు రైలు బళ్ళు అయినా వేళ తప్ప వస్తాయి కానీ మీ టీ మాత్రం మీరు వచ్చేసరికి రెడీగా వస్తుంది మరి నా గాజులు అన్నీ తెచ్చాను కానీ ముసలాయనకు ముందు ముసలాన్ని నాకేం కావాలి బాబు నీకు చాలా ముఖ్యమైనది తాత నస్యం నా బాబే పాడలవాటు బాబు ఇది లేకపోతే ముక్కులు మూసుకుపోతాయి బాబు ఇదిగో నీకు రైలు సరేలా నీకు గాజు ఆనందమయమైన సంసారమే మన ఆనందమయమైన సంసారమే సుఖ సారము నాకు సింగారము
సోషలిజం మా లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ కొరత లేకుండా చేస్తాం పరం మనం చూస్తాం 600 సంవత్సరాలు పడుతుంది ఇది సాధించడానికి నన్ను అడిగితే సింపుల్ గా ఒక ఐడియా ఇస్తాను ఊరికి ఉండేది 4 మేడలు 400 గుడిసెలు 4 మేడలు నేలమట్టం చేసుకుంటే సార్ టెలిగ్రామ్ నుండి ఆఫీస్ వచ్చింది సార్ రే దున్నపో తీనిందట ఎక్కడ సార్ పేపర్లో వేశారా అప్పల స్వామి సార్ నీకు పిచ్చ ఆసుపత్రి ఎక్కడో తెలుసట్రా తెలుసు సార్ పబ్లిక్ గార్డెన్ పక్కనే దాంతో మీకేం పని సార్ కాదురా నీకు సార్ నోర్మైరా అరైవింగ్ నీట్ స్టేషన్ రఘు మను మను ఏంటి సార్ శుభవార్త అవునరా నీ పెళ్ళాం కందట పోరా ఏమిటా కంగారు అదే కంగారేం లేదు కంఠానికి ఉరి రఘు వస్తున్నాడు దేనికి దేనిక నా నిత్యనికి సవారీ చేయటానికి లెక్కలతనికి చేస్తాట చేసుకుపోతాడు పోతాడు పోతాడు నీ చేతులకు బేడీలు వేసి మరీ పోతాడు ఆఫీస్ డబ్బు 50,000 ఎక్కడ ఉంది ఆఫీస్లో ఉందా బ్యాంకులో ఉందా ఎక్కడ ఉంది నీ మెళ్ళో మెరుస్తుంది నీ చెంపల మీద చిందులు వేస్తుంది ఏదో రకంగా దమాకత్తులు సర్దాం అనుకుంటుంటే ఇలాగానే వచ్చి దూకుతున్నాడే చెడ్డ చిక్కే వచ్చింది మను మను మై డియర్ మను మై బ్యూటిఫుల్ మను వచ్చేసింది వచ్చేసింది ఏంటండి ఐడియా ఐడియా వచ్చేసింది నేను చూడగానే స్ట్రైక్ అయింది నువ్వు అంటే నేనేం చేయాలి ఏం చేయాలా ఏడవాలి అక్కర్లేదు దోలనే ప్రోగ్రామ్ అంతా చెబుతాను గంటల వరకు చేసే విమానం టైం అయిపోతుంది అయితే హైదరాబాద్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు ఎంత ఒక వారం రోజులు చూడండి అబ్బాయి పుట్టినరోజు సరిగ్గా ఒక వారం ఉంది అప్పటికి ఇక్కడ ఉంటారుగా అది కూడా నువ్వు జ్ఞాపకం చేయాలి గాల్లో ఇక్కడ రావటమేగా మరి మోహన్ అమ్మ నల్లరి పెడతావా చూడు పెద్ద బాబు పాలు తాగమంటే తాగనట్టున్నాడు పాలు తాగలేదా తాగు నాన్న దెబ్బ తగిలిందా భద్రయ్య త్వరగా ఐడిని తీసా అబ్బా విడిచిపెట్టండి ఊరుకో రక్తం కూడా వస్తుంది మరే మరి గ్లాస్ ఒట్టపై నేను బాధపడుతుంటే మీరు ఒకరు వదలండి పోతే పోయింది లేదు ఇలా ఉండే రాసుకో నీకు తెలియదు కాల్ దాపు అబ్బా ఊరుకోండి ఇప్పుడు ఎలా ఉంది అబ్బే నాకు దెబ్బే తగలేదంటుంటే నీ కాలికి తగిలితే నా కంటికి తగిలినట్టు ఉంటుంది సరే నాన్న అమ్మని కొట్టావా లేదురా అమ్మని తాకితేనే ఊరుకోవే కొడితే ఊరుకుంటావట మోహన్ నీ హైదరాబాద్ నుంచి ఏమేం పట్టాలో చెప్పు పట్టకారు పట్టే మనం ఓ ఎస్ భద్రయ్య నీకు ఒక మణుగు నస్యం మణుగు నస్యం ఉంటే మద్రాసు మద్రాసు అంతా తుమ్మలాగ చచ్చిపోద్ది బాబు సరేలా నీకేం కావాలో అడగలేదు మీరే అది కాదండి మీరు క్షేమంగా తిరిగి వస్తే అంతే చాలు ఓ పుస్తకాల్లో డైలాగ్ వాడేసావే అది కాదు నీకేం కావాలో చెప్పు ఏమడగమన్నారు భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు నాకు ఇంకేం కావాలి ఏమండి మీరు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నారు కదా అక్కడ మీ తమ్ముడు కనిపిస్తాడేమో వెతకూడదు ఓ రాజా సంగతేనా వాడి కోసం ఎంత వెతికించానో నీకు తెలుసు ఇప్పటికి 14 ఏళ్ళు గడిచాయి వాడి జాడే కనిపించడం లేదు అలా అని ఆశ వదులుకుంటావా ఎవరికి తెలుసు అక్కడ ఉండకూడదా నన్ను వదినాన్ని పిలిచే వాళ్ళు ఇంట్లో ఉంటే నాకు సంతోషంగా ఉంటుందండి Thank you.
हेलो मिरियालु एविटी भाई वेश अंदा वाय अना बापेम सोमय्या
అయితే మన మీద చెడ్డ ఉద్దేశం లేదన్నమాట. సరే రూపాయే, నువ్వేదో మహారాజు దాగున్నావే. అదే మహారాజు వద్దు తరాజు వద్దు తాతయ్య, మన వట్టి రాజుగానే ఉండని తీసుకోమ్మా. ఏమిటి అలా చూస్తావు? ఇదిగో ఇది కొత్త నోటే, పాత నోట్లు మన జేబులో ఉండవు. మీది మీ దగ్గరే ఉంచుకోండి. ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు. సరే అయితే నా దగ్గర అట్టి పెడతాను, అవసరం వచ్చినప్పుడు నన్ను అడిగి తీసుకో. అలాగే. సరేనా? బానేవాడే. చాలా అలసిపోయినట్టున్నావు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. అలాగే, తొందరగా రానన్న. అలాగేనమ్మా. మనల్ని కొట్టేవాడు ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. ఆహా, వీరులు, వీరాధి వీరులు. నీ సంచి చూసుకో, మరేం పోలేదు కదా. పోవడానికి సంచిలో ఏమి లేదు, ఖాళీ. ఈ ఖాళీ సంచి కోసం నేను ఇంత కష్టపడ్డాను. పాప కష్టమట్టుక రూపాయిన్నర నష్టం కూడాను. ఏ రూపాయిన్నర? అదే నువ్వు అతనికి ఇవ్వలేదు, ఆ రూపాయిన్నర. నీకెలా తెలుసు? నేనంతా చూస్తూనే ఉన్నానుగా. ఇదిగో తీసుకో రూపాయిన్నర. దీనికి ఎందుకు ఇంత తిట్టమక్క? మనసులో ఏదన్నా ఉంటే సూటిగా చెప్పరాదు. చెప్పాలనే ఉంది, కానీ నిన్ను చూస్తే భయమే. ఏ
భయంకరంగా ఉంటే నాకు ఈ బాధ ఎందుకు ఎన్ని రోజులుగా నీ చుట్టూ చక్కెర్లు కొడుతున్నానో నీకు తెలుసా నేను చూస్తూనే ఉన్నానుగా నేను ఆడే చోటల్లా నువ్వే అయితే నువ్వు చూస్తూనే ఉన్నావు అన్నమాట దేవుడు కళ్ళిచ్చిన దేనికి కనిపించింది చూడ్డా ఇంతకీ నీ పేరేమిటి నా పేరు రాణి రాణి నీ పేరు రాణి నా పేరు రాజా మరేవా రాణి రాజా సరిగ్గా సరిపోయిందే రాణి మన పేర్లు కలిసిపోయాయి కానీ ఇక మనం ప్రేమించుకుందామా ఓయ్ 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 ప్రేమించుకుందామంటే వెళ్ళిపోతుందే సరే నేనే వస్తాలే మీరు కారు చక్కగా నడుపుతారే ఆవిడ ఏదైనా అంతే మిస్టర్ బాస్ కారు కాదు సైకిల్ కాదు చదరంగంలో పావు కాదు ఏదైనా అతి చాకచక్యంగా నడుపుతుంది ఒక్క లాగుడు రిక్షా తప్ప మిస్టర్ మధు నా బస ఏ హోటల్లో ఏర్పాటు చేశారు హోటల్లోనా ఇక్కడ మేము మా బంగ్లా ఉండగా మీరు హోటల్లో ఉండాల్సిన అవసరమే ఉంది మీ బంగ్లాలోనా అవును మిస్టర్ బాస్ మన మనకు చాలా చక్కటి బంగ్లా ఉంది వాళ్ళ నాన్న నా పెద్ద ఇదిలే ఈ మధ్య జపాన్ యాత్ర వెళ్ళి అడిగిపోతూ రాడు ఏ మీకేమైనా అభ్యంతరం అబ్బే అదేమీ కాదండి మీకు అనవసరమైన శ్రమ అని శ్రమలకండి సంతోషం అనండి సరే మీరు ఇంతగా బలవంతం చేస్తుంటే నేను మాత్రం కాదంటాను థ్యాంక్ యూ మిస్టర్ బాస్ థ్యాంక్ యూ మను మీరు తప్పు లేకపోతే ఈ జనం ఏమని బాధపడతారు ఈ రోజుల్లో కావాలని కారు కింద పడతారు ఇదొక వ్యాపారం బాస్ బ్లాక్ మార్కెట్ లో సినిమా టికెట్లు అమ్మినట్టు తాత 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 మీరు పదండి మరి నీవు నాకేం పర్వాలేదు నేను ఏదో సర్ది చెప్పి ట్యాక్స్ లో వచ్చేస్తాను పదండి కారుతో రన్నింగ్ రెస్ట్ చేస్తానంట ఏంటయ్యా మనుషుల మీదగా నాకు కారు తోలేదు మనుషులు రోడ్డు మధ్యగా నడవమన్నారే కాస్త నెమ్మదిగా పోకూడదు వేలు వేలు పెట్టి కారు కొన్నది దున్నపోతులు బండిలాగా పోతా వాళ్ళు దానికి కాదు అయితే మనుషులు చంపుతారా అయ్యో అయ్యో వాడు ఇంకా చావలేదా ఎప్పుడే చచ్చానంటావు ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి ఆసుపత్రి తీసుకెళ్ళు అయితే నాలుగు తీసుకో డబ్బుతో నాలుగైతే తీసుకునే నీకే మతి లేనట్టుంది ఏ టాక్సీ ఏయ్ మొత్తం అరుగుతారు హలో బయటికి వెళ్తున్నారా అవును చాలా టైం అయింది అనుకుంటాను నా గడియారం ఆగిపోయింది ఇప్పుడు టైం ఎంత పగలపోయి రాత్రి వచ్చింది మీరు పుస్తకాల్లో పడి ప్రొద్దే మర్చిపోతున్నారు కాసేపు అలా క్లబ్ పోదామండి నాకు రావాలనే ఉంది కానీ చూడాల్సిన పని చాలా ఉంది అనుకున్న గడువు తరుముకు ఒక్క రోజులో ఎవరూ చెడుకోరుగా మీరు బాగా అలసిపోయారు కాస్త పిల్లగాలు పిలిస్తే మంచిదేమో అలాగే మధులు కూడా రానివ్వండి ఏం తొందర లేదుగా ఏ తొందర లేదు మీకు ఇష్టమేనా ఏమిటది మీరే చెప్పండి ఉడుకులోనా మీ మగవాళ్ళకి ఎప్పుడు ఉడుకులోనే అప్సర అని ఇది ఒక సెంట్ ఓ దేవలోకం నుంచి తెప్పించలేదు కదా మీ ఆడవాళ్ళు దీనికైనా సమర్థులు రాసుకు చూడండి అప్సర్సలు కనబడతారో లేదో ఏ మీకు కావాలనిపించడం లేదా గుడ్ ఈవినింగ్ బాస్ ఏమైంది ఏమవుతుంది పోలీసు వాళ్ళు మన సమాధానం వాళ్ళ పేచి మన మారు పేచి వాళ్ళ మడత పేచి మన మరో పేచి నాగాస్త్రం బ్రహ్మాస్త్రం గడాస్త్రం ప్రయోగించి సూచన ఏమీ లాభం లేకపోయింది ఎంత హైరాన్ పడ్డా అనుకున్నారు ఎందుకు అడుగుతారు వదిలేయండి ఇంతకీ అసలు విషయం తేల్చావా మనం వెళ్తే తేల్చుకోకుండా వస్తామా అసలు మనం ఒక పనిలో దిగామంటే దాన్ని అంతు కనుక్కోకుండా వదులుతామా ఏమంటా అబ్బా 2000 కాంపెన్సేషన్ కావాలన్నారు మా యజమాని నష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటాను అలా వీలు లేదు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇలా సర్దుబాటు చేసి వచ్చేసానండి నా వల్ల మీకు ఇష్టం అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్ మీరేం చేస్తారు మిస్టర్ బాస్ మున్సిపాలిటీ వాళ్ళు నడవడానికి ఫుట్పాత్లు వేస్తే మన వాళ్ళు రోడ్ల మధ్యనగా నడవరు హార్న్ కొడితే కోపం కొట్టకపోతే యాక్సిడెంట్ అందుకని నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను మనుషులను రోడ్ల మధ్యన వదిలి కార్లు పేవ్మెంట్ల మీద నడిపితే సరి ఎలా ఉంటుంది మధు వారిని కూడా క్లబ్కు రమ్మను ఓ ఎస్ ఓసే వాట్ మిస్టర్ రఘు ఓ ఐఎమ్ సారీ మిస్టర్ బాస్ ఏం పర్వాలేదు నువ్వు రావట్లేదా నేను నేను లేకపోతే అసలు క్లబ్ తలుపులు తెరవరే పదండి పదండి
ఎక్స్క్యూజ్ మీ మను నాకు ఆఫీస్ టైం అయింది చాలా అర్జెంట్ పని ఉంది నా కోసం పార్టీ ఒకటి వెయిట్ చేస్తూ ఉంటాడు నేను అట్ నుంచి నడుకు వస్తాను మీరు వెళ్ళండి సరేనా సరేనా బాస్ వెళ్ళండి మిస్టర్ రాఘవ్ అబ్బాయి ఇంకా రాలేదా అమ్మా రాని రాని ఎందుకు బాబు ఇవి ఎట్లా ఉంది అబ్బాయా పర్వాలేదు బాబు మా కోసం ఎంతో శ్రమ పడుతున్నావు నువ్వే లేకపోతే మా ఇద్దరి గతి ఏమై ఉండేది రానాయనా కూర్చో మీ ఇల్లు ఎక్కడా ఇల్ల ఈ భూమంతా ఇల్లే ఆకాశం అంతా కప్పే నీకెప్పుడు అదే ఎగతాళి అయిన వాళ్ళు ఎవరు లేరా లేకే నన్ను కావాలనుకున్న వాళ్ళందరూ నా వాళ్ళే అయ్యో పాప పోనీ మా ఇంట్లోనే ఉండిపోకూడదు దానికే ఉంటే పోలా నువ్వు పడుకుతాయా రామచంద్ర రా గుండె ఎక్కుంటుందా పోనీ ఇక్కడ చూడు చెప్పు దొంగ నువ్వా నేను అవునులే దొంగ దొంగ అంటే నువ్వు దొంగ మీ బాబు దొంగ అంటారు ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు పరులు లేని అనువైన చోట తెలియజేయాలి మదిలోని మాట పరులు లేని అనువైన చోట తెలియజేయాలి మదిలోని మాట కొమ్మ మీద కోయిలుంది పొంచి వింటుంది నీ మాట అయ్యయ్యయ్యో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు ఆకాశాన మేఘాలల్లే ఏకమౌదాము ఈ క్షణమందే ఆకాశాన మేఘాలల్లే ఏకమౌదాము ఈ క్షణమందే నేల విడిచి సాము చేయకు కింద పడతావు రావోయి అయ్యయ్యయ్యో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు నిన్ను విడిచి జీవించగలనా జన్మాల నీదాని గానా నిన్ను విడిచి జీవించగలనా జన్మాల నీదాని గానా బంతి పూల బండిని కడతా వింత పయనాలు చేద్దామా ఓయ్ 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 ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు ఆహా
మధురాతి మధుర కథలేమిటే చకోరి ఓ బన్నెల వయారి చూచేవు ఎవరి దారి అసలు నిద్ర పట్టింది. నీ పాట చాలా బాగుంది, నాట్యం కూడా బాగా చేశావు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నా నాట్యమేనా మీకు నచ్చింది? మధు ఇంకా రాలేదా? ఆఫీసులో పనుందట, రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నాలుగేళ్ల నాడి నోముల పట్టను ప్రసాదించి ఇలాగే వీళ్ళు చల్లగా కాపాడుతండి. బాబు నమస్కారం చెయ్యి. అమ్మా, నాన్న ఇంకా రాలేదే? వస్తుంటారు బాబు. ముందు దేవుడికి నమస్కారం చేస్తే నాన్న త్వరగా వస్తారు. ఏది నమస్కారం చెయ్యి. దేవుడు నా మిమ్మల్ని నా కాటి చూనే మా నాన్న త్వరగా రమ్మని చెప్పు. పొద్దున బండికి రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇందువల్ల కంగారు పడకండి అమ్మా. టెలిగ్రామ్ సార్. బాబు పుట్టినరోజు కంటేనా? ఈ రోజుల్లో సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన డబ్బుకు జమా ఖర్చులు సరిపెట్టడం ఇంకొక ఎత్తు. ఈ రెండు నెలల లెక్కలు చూస్తారా? ఇప్పుడు వాటికి ఏం తొందర వచ్చింది? మనం ఈ రెండు నెలల లెక్కలు నువ్వు తాపీగా చూసి. అంటే నాకు ఇక మీద ఇద్దరు యజమానులు అన్నమాట. బాస్ నంబర్ వన్, బాస్ నంబర్ టూ. వండర్ఫుల్, వండర్ఫుల్. దీని మీద కాస్త సంతకం పెట్టండి.
11,000 ఒకవే కదండి నేను ఎక్కువ కలిపాను దీనికి యాక్సిడెంట్ కు 1000 రూపాయలు పబ్లిసిటీ కి 10,000 పబ్లిసిటీ అవును మిస్టర్ బాస్ మన కంపెనీ వార్షికోత్సవానికి ప్రత్యేక సంచికలు ఏర్పాటు చేస్తున్నాను ఆంధ్ర పత్రిక ఆంధ్ర ప్రభ విశాలాంధ్ర ఆంధ్ర జ్యోతి దినపత్రిక వారపత్రిక మాసపత్రిక సంవత్సరిక పత్రిక వచ్చే పత్రిక రాణి పత్రిక అన్ని పత్రికల్లో ఏర్పాటు చేస్తున్నాను సార్ థాంక్యూ మిస్టర్ బాస్ థాంక్యూ నేను ఆఫీస్ కి వెళ్తాను ఈ కార్ పంపించండి నేను షాపింగ్ కి వెళ్ళాలి షాపింగ్ కు సినిమాలకు వెళ్ళడానికి కాదు కంపెనీ కార్లు కొనది కార్ పంపించడానికి వీల్లేదు చూసారా చూసారా ఏమంటున్నాడు ఇప్పుడు అంత అవసరమే వచ్చింది కొద్దిసేపేగా పంపించు yes మిస్టర్ బాస్ సార్ స్వామి అబ్బాయి పుట్టిన రోజు కంటే కూడా అవసరమైన ఆఫీస్ పని ఏమిటో నేను ఊహించుకోలేకపోతున్నాను మద్రాస్ వచ్చే ప్రతి విమానంలోనూ నాన్న ఉన్నారా అంటూ బాబు మీకోసం ఎదురు చూస్తున్నాడు మీ దాసి సరే ఎక్కడి నుంచి ఆఫీస్ నుంచి పద ఎరిషా ఆ పాప జబ్రా మిరియానా ఎంత అలసిపోయింది మిరియన్ చెప్పింది వచ్చి సూరిజ్ కంటే ముందు వచ్చాను నీ కోసం చూ చూచి కళ్ళు కాయలు కసేనుకో రోడ్లు ఎందుకు ఇదారా కమాన్ కమాన్ పుట్టక ముందే మా అమ్మ వాళ్ళ అమ్మతో నన్ను ఎచ్చి వాడికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందట అది ఖాయం చేసుకోవటానికే ఇప్పుడు వచ్చాడు మన పేకమే తెచ్చాడే ఇప్పుడు ఏడు చేడు మర్చిపోవటమే మర్చిపోవడా ఇంత మచ్చికై మన ప్రేమ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఎలా మర్చిపోగలను మర్చిపోవాలి మిరియాలు బావ సంగతి నీకు తెలియదు వాడు అసలే మిలిటరీ నుంచి తిరిగి వచ్చాడు వాడు మిలిటరీ నుంచి తిరిగి వస్తే మనం మిరియాల నుంచి పుట్టొచ్చాం మన సంగతి వాడికి తెలియదు నీకేం భయం లేదు నీ మనసు అంతా చెదిరిపోయింది నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడి అంతా రైట్ చేస్తాను నీకేం భయం లేదు వద్దు మిరియాలు నీకు తెలియదు నువ్వు అనవసరంగా కంగారు పడుకో నువ్వు వెళ్ళు నువ్వు పద నేను చెప్తాను నీ వెనకాలే వస్తానుగా ఏమిటమ్మా కంగారు మన దొడ్లో కోతి కోతి వచ్చింది రాజా ఉన్నాడుగా భయం ఎందుకు బాగా చెప్పానన్నా కోతికి భయపడి కొండ ముచ్చు దగ్గరికి వెళ్ళమంటా ఏమిటమ్మా ఈయనెవరు మనవాడే భాయ్ మిరియాలు మొట్టమొదటి ఊరి పేరు తర్వాత ఇంటి పేరు ఇప్పుడు నా పేరు పైకి అలా కనిపిస్తాడు గానీ మంచి కారంగల మనిషి అవునవును పేర్లోనే ఉంది బాబాజీ ఆ కాలు పైన పట్టండి ఎందుకు పైన పట్టండి నాకు కొంచెం నడుము ఉండదు భలే తమాషా వాడి అయ్యా అమ్మాయి చెప్పింది నిజమే అమ్మా ఆటకు వెళ్ళయింది బయలుదేరమ్మా అలాగే నాన్న అదేమిటి తాతయ్య ఇంకా ఆరోగ్యం కోలుకోలేదు అప్పుడే డప్పు డవాలు తీస్తున్నావే ఏం చేయమంటావు నాయన ఒంటో బాగాలేదని కూర్చుంటే ఇంట్లో జరగదు అయితే సహాయంగా మేము వస్తాం ఏం భయ మీరు ఏం చేస్తారా ఆడతారా పాడతారా వాయస్ ఆడతాం అవసరమైతే పాడతాం కూడా ఏం భయ ఇది మంచి సమయము రారా ఇది మంచి తాతాజీ ఆ డోలకి ఎలాగివ్వు ఎందుకు ఇన్నాడు నువ్వు వాయించావు ఇక నేను వాయిస్తాను డాష్ ఆయన పాడతాడు నువ్వు ఆడతావు ఇక నేనేం చేయాలి డబ్బు డబ్బు జాగ్రత్త చేయాలి రేపు అమ్మాయి పెళ్లికి వెళ్ళి వస్తుందిగా మరి కమాన్ తాతాజీ కమాన్ ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ డోలకి सो कई न ठी कई न जानी रंगई न रम जय न रानी ओ विनवे विनवे ओ सो कई न ठी कई न जानी 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 ओ जानी 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 डल्लू डल्लू अंत डल्लू लोकमंत वट्टी डल्लू जेबुलो ना डबु डल्लू रे డల్లు మాట తెలియని రుడాబు సరిగా తిరుగుతారు బయట పడితే గుండె ధల్లులే డల్లు మాట తెలియని రుడాబు సరిగా తిరుగుతారు బయట పడితే గుండె ధల్లులే
దొరసాని రావే వలపున్న వగలాడి రావే ఓ రావే రావే ఓ వరసైన దొరసాని రావే హై డ్రయా రావే 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 ఓ రావే 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 డల్లు డల్లు అంత డల్లు లోకమంత బట్టి డల్లు జేబులో నడపు డల్లునే నమ్మినోళ్ళ పంప ముంచి నాటకాలు ఆడుతుంటే అమ్మ బువ్వ అయ్య బువ్వలే ఓ నమ్మినోళ్ళ పంప ముంచి నాటకాలు ఆడుతుంటే అమ్మ బువ్వ అయ్య బువ్వలే పొట్టలా గడుస్తుంది దేవుడిచ్చిన విద్యది దీంతోనే మనం జీవించాలి మన బుద్ధి బాగుంటే లోకం లక్ష్యం అనుకొని మనకి ఏం బాధలేదు ఏం బాధలేదు నువ్వేమిటి బాయ్ పెద్దానికి తాళం వేస్తారు తప్పులేదు బాయ్ తాతాజీ చెప్పేది రైతే నువ్వు చెప్పేది రైతే ఈ రెండు రైట్లు కలిపి ఒక ఆల్ రైట్ చేసుకోవాలి భాయ్ అవును రాజా సరే రేపటి నుంచి నిన్ను కళామందిరంలో చేర్పిస్తాను డాన్స్ నేర్పిస్తాను గౌరవంగా బ్రతికే ఏర్పాటు చేస్తాను నిజంగానా రాజా టెలిగ్రామ్ వచ్చిందా లేదమ్మా తీసుకురమ్మని చెప్పారు హైదరాబాద్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అయ్యగారే వచ్చారు ఆఫీస్ లో ఉన్నారు నిద్రపోతున్నావా మేలుకున్నావా అయ్యగారు ఆఫీసులో ఎలా ఉంటారా హైదరాబాద్ నుంచి వచ్చేశారయ్యా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి హైదరాబాద్ ఆఫీసు లెక్కలన్నీ నేనే స్వయంగా చూశాను ఒక్క మనిషి అకౌంట్స్ అన్ని ఎంతో జాగ్రత్తగా అప్ టు డేట్ గా ఉంచుతున్నారు ఇక్కడ ఉన్నారు మంద సగం పని కూడా పూర్తి కాదు 20 మందికి జీతాలు ఇస్తున్నాను మీరంతా ఏం చేస్తున్నారయ్యా గుట్లు పెడుతున్నారా రాజా రఘురామ్ మోటార్స్ రఘు స్పీకింగ్ మీరేనా ఎప్పుడొచ్చారు ఆ వచ్చాను సరాసరి ఇంటికి రాలేదు ఆఫీస్ లో అర్జెంట్ అయిన పని ఉంది చాలా బిజీగా ఉన్నాను హలో హలో రాజారావు గారు సార్ నేను చెప్పేది రాసుకో అవసరమైన పని మీద విదేశాలకు వెళుతూ రాజా రఘురామ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క గుడ్ విల్ ను అమ్ముతున్నాం కావలసిన వారు ఈ సంస్థ సొంతదారులైన రఘు గారితో సంప్రదించవచ్చు అని పత్రికలో వేయించండి బాబు చెప్పినట్టు చేయండి ఇక మీరు వెళ్ళవచ్చు మీ దర్శనమై ఎంతో కాలమైంది కన్ను మూసినా కన్ను తెరచినా మీరే కనిపిస్తున్నారు అసలు కన్ను పిలిగితేగా ఎప్పుడూ మీ కలవరా అప్ప ఎంత భయంకరం ఈ ఎడబాటు చల్లగాలిలో నా నిట్టూర్పులు మీకు వినిపించడం లేదా చందమామతో కబురు పంపానే మీకు చెప్పలేదా మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను
సదా మీ పేరే జపించి మీ మనోరమ మీ మనోరమ అక్కడ పెట్టు నేను తీసుకుంటాను పాతివ్రత్యం వెలగబెట్టడానికైనా వేళ పడక్కర్లేదు ఎంత ముఖ్యమైన ఉత్తరం చదువుతున్నాను అదేంటండి జోళ్ళు ఇప్పడం వల్ల ఉత్తరంలో స్వారస్యం పోతుందా నేను చూస్తున్నాను ఇంట్లో మీ అందరి నాలుకలు పొరుగైపోతున్నాయి ఇది కాఫీయా విషమా ఏ చేతుల సత్తు లేదా మూడు పుట్ల మెక్కుతూనే ఉన్నారుగా ఏమిటమ్మా కాలికి దెబ్బ తగిలిందా అయ్యో నిద్ర కూడా వస్తోంది ఉండండి అమ్మా టించర్ చేస్తాను ముందా గాజు ముక్కలైతే అవతల పారి ఎవరి కాల్లో గుచ్చుకుంటే కదా బాబు అయ్యగారు ఎంతగా మారిపోయారమ్మా కాస్త తలనొప్పి వస్తేనే ఎంతో తల్లడిల్లిపోయేవారి ఇప్పుడు మీ హృదయం బ్రద్దలవుతున్నాయి ఇలా పాషాణంలా ప్రవర్తిస్తారనుకోలేదమ్మా వారి లాభం భద్రయ్య ఇదంతా నా దురదృష్టం మనానందమయమైన సంసారమే మన ఆనందమయమైన సంసారమే ప్రేమ సుఖ సారము నాకు సింగారము మన ఆనందమయమైన సంసారమే అపశృతి పాట ఆపు చెయ్యి ఇది ఇల్లు కానీ సినిమా హాల్ కాదు మీ ఇష్టం వచ్చినట్టు గొంతెత్తి అరవటానికి ఈ పాటే మళ్ళీ మళ్ళీ పాడమనేవారే విని విని వెగటు పుట్టింది పాట నేను అన్నింటి మీద ఈ మార్పు నాలోనా ఈ పాటలోనా హర మహాదేవ్ శంభోశంకర మహాదేవ్ జోడి పినుగులు ఎవరో అయ్యా నువ్వు శుభం పలకమంటే శుభం చెయ్యాలనే వచ్చావమ్మా శుభం పలకాలనే వచ్చావు కనక దరగను కొలిచావు కన్య పొడుచునిచ్చింది కదా గవళ తంపులకు అపగాలం చేసావు నీ కంఠ సూత్రం అపహరించాడు కదా ఎవరు స్వామి సిద్ధులు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు ఉన్నది ఉన్నట్టే చెప్పడానికనే వచ్చాము చిన్నగా హిమాచలం నుంచి ఇక్కడికే వచ్చాము నీ ఇంటికే వచ్చాము నీకు ఉపకారం చేద్దామనే వచ్చాము లోపలికి దయచేయండి అపచారం అపచారం ఆ చీపు రవతల భారయ్యమ్మా తప్పు తప్పు క్షమించండి దయచేయండి చేస్తున్నాం చేస్తున్నాం జై మహాదేవ్ జై మహాదేవ్ మహాపచారం మహాదేవుని ఆజ్ఞ ఏమిటి స్వామి నీ ఇంటికి మరో పీడ చుట్టుకున్నది నాశనం సర్వనాశనం ఏమిటి స్వామి కూర్చొని చెప్తాం కూర్చుని చెప్తాను మీ ఇంట్లో ఒక నూనె కాళ్ళవాడు ప్రవేశించాడు వారం రోజులయ్యింది వాడికి మీ అమ్మాయిని తీపిళ్ళి చేయాలని అనుకుంటున్నావు కదా ఈ జన్మలో పూర్వ జన్మలో వాడు ఒక నల్లి ఈ జన్మలో నీ రక్తము తాగుటకై ప్రవేశించినాడు పెళ్ళైన ఆరు మాసములో నువ్వు టా అంత ముందే నీ కూతురు టాటా గంధం తప్పించే మార్గం లేదా స్వామి లేకేమీ ఉన్నది అందుకనే మహాదేవుడు మమ్మల్ని పంపించినాడు ఎక్కడ నీ బిడ్డ కనబడదే పిలు 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 అమ్మాయి అమ్మాయి ఏమ్మా పిలిచావా అవునమ్మా ఇల్లారా స్వామివారికి నమస్కారం చేయమ్మా జై సద్గురు కూర్చోమ్మా కూర్చోమ్మా భయం లేదమ్మా స్వామివారు ఏది నీ చేయి ఎవరం చేయిస్తున్నావు కుడిచేయవు ఇది కుడిచేయ స్వామి కుడిచేయనా
ఆయుర్దాయం పూర్తిగా ఉంది. ఓ గన్నం తప్పే వీరు కూడా ఉంది. ఆ వీరు అంటే చెప్పండి స్వామి, చచ్చి మీ కడుపున పడతాను. అక్కర్లేదు అక్కర్లేదు, విభూది మా దగ్గర ఉంది, అది ఇస్తాం. రోజుకి మూడు పూటలు చొప్పున నువ్వు రాయి, తొలిపూత మేం పూస్తాం. భయపడుకు బాలామణి, బాలామణి నిన్ కోరి వచ్చి వీపు తిరిగి చెప్తున్నాను. నీ బావ నీకు భర్త కాదు, నీకు కాబోయే భర్త ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఎవరు స్వామి? నీ వెరిగిన వాడే, మంచి కారైన వాడు, మాట కలిపితే మరుపురాని వాడు, మీతో ప్రారంభించి లూతో ముగిసే పేరు గలవాడు. వాడికిచ్చి వివాహం చెయ్యి, అందరూ హాయిగా ఉండవచ్చు. అదే గురుదేవుని ఆజ్ఞ, మా అభీష్టము. మేము వస్తాం. భిక్ష తీసుకునకూడదు, పాలు పళ్ళు మిరియాలు వేసినవి తప్ప మరేమయో తినకూడదని గురువు ఆజ్ఞ. అయితే అవే తీసుకొస్తాను, ఉండండి. తొందర లేదు అత్తగారు, అమ్మగారు, నెమ్మదిగా తీసుకురావచ్చు. సరే సరే, రావద్దంటే ఎందుకు వచ్చావు? వస్తానగా, వచ్చేసాను. వస్తున్న సవాల్ బావ రవడీలు కూడా పెట్టాడు, వచ్చాడంటే సత్యం. ఏడ్చాడు, ఒక్కొక్కడిని ముక్కు మీ కుద్ది రక్తం ఇందులోకి పిండి జనరల్ హాస్పిటల్ పంపిస్తాను, 5 రూపీస్ కదా. మద్రాస్ ఆఫీసు అమ్మేస్తున్నారా? ఆఫీస్ పెట్టిన తర్వాత మనం ఎన్నో మంచి రోజులు చూసాం, ఇప్పుడు ఆ కంపెనీ అమ్ముకోవాల్సినంత కుదరం ఏమొచ్చింది? సరళ, ఇల్లాలంటే ఇల్లు సవరించుకోవటం వరకు, ఆఫీస్ విషయాల్లో నీ జోక్యం అనవసరం. ఇది వరకు ఎప్పుడైనా కలగజేసుకున్నానా? అయితే ఇప్పుడు అలాగే ఉండటం మంచిది. నడిచే వ్యాపారం లక్ష్మి లాంటిది అంటారు, దాన్ని దూరం చేయకండి. నేనంత దత్తమని అనుకున్నావా నీ దగ్గర పాఠాలు నేర్చుకోవటానికి? నా మంచి చెడ్డలు నాకు బాగా తెలుసు. మీకు తెలియదని కాదండి, కానీ ఈ కంపెనీ అమ్మేస్తే ఇంట్లో తుఫాన్ రేగుతుందేమోనని నా మనసు కలవరపడుతోంది. ఇప్పుడు నువ్వే లేని తుఫాను రేపుతున్నావు, నేను వచ్చినప్పటికీ చూస్తున్నాను. ఇదే సోదా. వీణి కూడా తయారు చేసావా? మీరు చెడింది కాక వీణి కూడా చెడగొట్టారనమాట. లేదండి, మీరు పొరపడుతున్నారు. అవును, మీకు తలసి ఇవ్వటం నాదే పొరపాటు, లేకపోతే వేరేడు ఉన్నాడో లేదో కదా బాబు. పసివాడి మీద పట సాధిస్తున్నారు. భద్రయ్య, ఇంటి నౌకరు అన్న సంగతి మర్చిపో. నేను ఇంటి నౌకరిని, కానీ ఇంతవరకు కన్న తండ్రిలాగా కనిపెట్టుకుని ఉన్నాను బాబు. ముసల్తనంలో నీకు మతి కూడా పోతుంది. ఇంతవరకు పోలేదు బాబు, ఇంకా పోతు. ఈ మధ్య మీరు ఎంతగా మారిపోయారో చూస్తే నాకే కాదు, బ్రతికుంటే మీ నాన్నగారికి కూడా మతిపోయేది. భద్రయ్య, హద్దు మీరుతున్నావు, ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉంటే మంచి. నేను చెప్పేది అదే బాబు, ఆలుమగలు అన్యోన్యంగా ఉండాలనే నా కోరిక. ఇల్లాలి కన్నీరు ఇంటికి క్షేమం కాదు బాబు. అని ఆవిడ చెప్పమంటే? చెప్పమంటేనే చెప్పాలా బాబు? భద్రయ్య, నువ్వు నాకేం నీతులు చెప్పనక్కర్లేదు. అవును బాబు, ఇప్పుడు చెప్పవలసిన అవసరం నీకు కనిపించడం లేదు. కానీ ఈ నౌకరు భుజాల మీద కూర్చొని తొలిసారి ప్రపంచాన్ని చూసినప్పుడు ఎవరు చెప్పారు బాబు? ఇది రోడ్డని, ఇది మృగమని, ఇది మనిషని, ఇది మంచని చెడ్డని ఎవరు చెప్పారు బాబు? ఏదో ముసలాడవని చూస్తుంటే ఒళ్ళు తెలియకుండా బాగుతున్నావు. నేనెంత ముసలాన్నైనా, నా ఒంట్లో ఓపిక ఉడిగిపోయినా, నా తల తెల్లబడ్డా, నెత్తులు చల్లబడలేదు బాబు. ఒళ్ళు తెలియకుండా మీరు తప్పుడు దారిని పోతుంటే మిమ్మల్ని మంచి దారిలో పెట్టి మీ బాధ్యత మీకు గుర్తు చేయగల శక్తి ఇంకా నాకుంది. పెంచిన వాళ్ళ మీద పిల్లలు చూపించే గౌరవం ఇదే కాబో. బాబు, నాన్న, రాజా మన కోసం చాలా కష్టపడుతున్నాడు. రాజా చాలా మంచివాడు నాన్న. అవునమ్మా, అతను 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఇంకా నిన్ను గురించి నాకు ఏ దిగులు లేదమ్మ. నువ్వు రాజా పెళ్ళాడి, నీ ఒళ్ళో ఒక చిన్న రాజా చిండులాడుతూ ఉంటే చూసి హాయిగా కన్ను మూస్తానమ్మా. వండి నాన్న. ఏ తాతయ్య, ఏదో మన గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారే. ఏం రాణి? ఏ తాతయ్య, రాణి చాలా సిగ్గుపడుతోంది. సిగ్గుపడవలసిన వయసు కదా మరి, ఈవిడొచ్చిన పిల్ల ఏమన్నా సిగ్గుపడుతుంది.
అయితే ఇంతకు ముందు ఎప్పుడు నన్ను చూసి సిగ్గుపడలేదు ఇక నుంచి నీ ముందు నీ వెనుక నీ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడదు వండి నాన్న అనే నీ నాన్నకు కూడా కొంచెం ఉంది ఏంటి తెలివి ఏ లేదు మనం ఇలా జాలీగా ఉంటే ఎలా జారుకున్నాడో చూసావా చాలండి మీ హాస్యం ఇదేంటి ఇదా పొట్ల అది నాకు తెలుసు ఇందులో ఏముంది అని చెప్పుక చూద్దాం ఎప్పుడింతే నాకేం వద్దు పోండి తీసుకో చూడు చాలా బాగుంది ఇది నా కోసమేనా కాదు మీ నాన్న కోసం దీని ఖరీదంతా ఖరీదా నాన్సెన్స్ మనకు నచ్చింది తీసుకొచ్చాం అంతే నీకు నచ్చింది కట్టుకో అంతే అంటే దొంగ సొమ్మ ఎంత ప్రేమ దొంగ సొమ్ముతో నా మనసు దోచుకోలేవు రాజా నీ పాపిసి చేతులతో నన్ను తాకు ఒళ్ళు మండిపోతుంది తీసుకో బాబు కదా బాబు బాబు వారి గదిలో కనిపించడం లేదమ్మా వారి పక్క మీద ఈ ఉత్తరం మాత్రం ఉంది సరే నేను వెళ్ళిపోతున్నా నా కోసం విచారించి లాభం లేదు నీ భావి జీవితానికి కావాల్సిన డబ్బు 50,000 రూపాయలకి చెక్కు రాసి పెట్టాను నేను చేయగలిగిన ఉపకారం ఇంతే ఇక నన్ను మర్చిపో ఏమిటమ్మా ఏమిటమ్మా అది అమ్మా మీ అయ్య గారు నా జీవితాన్ని 50,000కు విలువ కట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు భద్రయ్య బాబు ఇలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు ధైర్యంగా ఉండు తల్లి భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అమ్మా అమ్మా ఆగండి అమ్మా ఇలాంటి కష్ట సమయాల్లోనే నిబ్బరంగా ఉంటాం ఏ అఘాయిత్యానికి పూనుకోకండి తొందరపడకండి ఇంకా తొందరపడొద్దంటావా భద్రయ్య నా జీవితమే కూలిపోతుంటే అలా అని ఎక్కడికి పోతారమ్మా వారున్న చోటికి వారెక్కడుంటే అదే నా ఇల్లు అదే నా స్వర్గం అక్కడికి వెళ్తాను ఒంటరిగానా తల్లి నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాను భద్రయ్య నా అంతరంగంలో వారున్నారు నా కండగా దేవుడు ఉన్నాడు అమ్మా 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 మీ వెంట నేను వస్తానమ్మా ఈ ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకుండానా వద్దు భద్రయ్య నేను అడుగు పెట్టిన తర్వాత ఈ ఇంటికి ఎన్నడూ తాళవేయలేదు నేను వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా కాపాడు నేను తిరిగి వస్తే వారితోనే లేకపోతే ఇది ఆఖరి నమస్కారం అమ్మా అమ్మా హైదరాబాద్ ఇంకా చాలా దూరం ఉంది బాబు ఇప్పటికు
రాజా రఘురామ్ మోటార్స్ ప్రొప్రైటర్ గారు ఇల్లు తెలుసు తెలియదు చిన్నప్పటి ఫోటో మా రఘువన్నయ్య నేను 15 ఏళ్ల క్రితం విధారా మంచి సమయం నాన్న నిద్రపోతున్నాడు నిన్నొక్కడ నుంచి కాస్త రూపాయలు తీసుకురావు వద్దనయ్యా పైలెడ్లే నేను వాకిలి దగ్గర చూస్తూ ఉంటాగా నిలబడి రే తమ్ముడు నువ్వు తీసుకురాకపోతే నేను ఏడుస్తారా శవాన్ని దొక్క చీరేస్తాను ఆ నల్లని తిన్న లేదు నిన్ను పోలీసులు అప్పచెప్పి చేతుల మీద కొట్టిస్తాను అదిగా తమ్ముడు ఇద్దరు దెబ్బలు తిన్నాకంటే ఒకరు తిండం నాయం కదా అన్నయ్య కోసం దొంగిలించారు ఈ రోజు అన్నయ్య దగ్గరే దొంగిలించారు మీరెవరు అన్నయ్య వదిన అడ్రస్ రఘు ఆనంద నిలయం ఈ కంపెనీకి నేను తప్ప ఇతర వాటాదారులు గాని వారసులు గాని ఎవరూ లేరు దీని దాన విక్రయాది సర్వాధికారాలు నావి ఈ కంపెనీని హైదరాబాద్ వాస్తవ్యులైన చొక్కాలాల్ గారి కుమారుడు మణిలాల్ ఉరఫ్ చోటాలాల్ గారికి 15 లక్షల క్రయధనానికి సర్వహక్కులతో స్వాధీనం చేసేందుకు నా మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను ఎవరు నువ్వు నీకేం కావాలి అయ్యగారిని చూడాలి చాలా అవసరమైన పని ఓ అలాగా నువ్వు ఇక్కడే ఉండు మా వదినలాగా లేదు ఎవరబ్బా ఈ అరకుమతం మిస్టర్ రఘు మీ నాన్నగారి వీలునామాలో వారికి ఇద్దరు కుమారులను ఉదాహరించారే మిస్టర్ రఘు ఎవరో వచ్చారు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలట క్షమించండి ఇప్పుడే వస్తాను
మాయని నోరార పిలువ వేళ పిలువ వేళ జై హింద్ ఏం సార్ అలా బిత్రపోయి చూస్తున్నారే ఏదో విలువైన వస్తువును దూరం చేసుకున్నట్టు ఎవరు నువ్వు మీ ఉద్దేశంలోనే ఎవరినై ఉంటానో చెప్పండి చూద్దాం నీకేం కావాలి నాకు కావాల్సింది మీరు ఇవ్వలేరు ఇంతగా మాట్లాడుతున్నావు నీ పేరు ఒక పేరు రౌడీ మరొక పేరు రాజా రాజా అవును సార్ రాజా మీకు బాగా పరిచయమైన పేరే ఆహా నీ అనేది మీరందరూ రాజుల కథలు చదివి ఉంటారు బొమ్మలు చూసి ఉంటారు నువ్వు పుట్టింది ఎక్కడ అందరూ పుట్టిన ఈ భూమి మీదే అది కాదు నేను అడిగేది నీ ఊరేది ఇల్లు వాకిలి ఎక్కడ సార్ సార్ ఎగతాళి చేస్తున్నారా తిరుగుబోతుకి ఇల్లు వాకిలి ఏమిటి సార్ మనం తిరిగేదే ఊరు ఉండేదే ఇల్లు బహుశా నీకు చిన్నప్పటి సంగతులు జ్ఞాపకం లేవనుకుంటాను నిన్ను పెంచి పోషించింది ఎవరు సార్ మనకు ముందు చూపే కానీ వెనక చూపు లేదు నిన్నటి సంగతిని ఆలోచించను ఇవాళ సంగతి అడగండి నీకేమైనా డబ్బు కావాలా డబ్బు డబ్బు అవసరం లేదు ఎవరికి సార్ కానీ నేను ఇక్కడికి డబ్బు కోసం రాలేదు కావాలంటే అడిగి పుచ్చుకునే అలవాటు మనకు అంతకంటే లేదు ఒక మహానుభావుడి దయవల్ల చిన్నప్పుడే డబ్బు గడించడానికి సులువులని నేర్చుకున్నాను అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు నా వల్ల నీకేం కావాలి నీవు నన్ను ఎరుగుదువా అలా కంగారు పడతారే సార్ మీరెక్కడా నేనెక్కడా మీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం నా చిన్ననాటి తోడు దొంగ ఒకడు చాలా కాలంగా కనిపించడం మానేశాడు వాడి ఇంట్లో దూరాడని అనుమానించి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను మీరు కనిపించారు రఘుబాబు వకీల్ గారు ఆలస్యమవుతుందని తొందరపడుతున్నారు వెళ్ళిరండి సార్ నాకే తొందరలే ఎస్ మిస్టర్ రఘు మీ తమ్ముడి విషయం ఏం చెప్పలేదే ఆ విషయం తెలిస్తే దస్తావేజు పూర్తి అవుతుంది నా తమ్ముడు చచ్చిపోయాడు ఇల్లు విడిచి వెళ్ళిన 5 ఏళ్లకు కాకినాడలో కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని కబురు వచ్చింది నీకు బాగా తెలుసు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అయితే ఇక వ్యవహారం పూర్తయినట్లే థ్యాంక్స్ నమస్తే భాయ్ గుడ్ లక్ నమస్తే థ్యాంక్ యూ మను ఏమిటి వెతుకుతున్నావు నా బ్యాగ్ బ్యాగ్ కనిపించడం లేదు అందులో డబ్బు కూడా ఉంది అలాగా మీరు చూసారా నేను చూడలేదు పారిపోదాం అనుకుంటున్నావు అంటారా అయినా పట్ట పగలు దొంగతనం చేయమని ఎవరు చెప్పాడు రా నీకు మనం బ్యాగ్ నీదేనా నేను చూడగానే అనుకున్నాను నీ బ్యాగ్ బాగా గుర్తే రాయ్ పర్సు తీసుకొని పారిపోదాం అనుకుంటున్నావు రా నేను ఖాయమా చేసేస్తారా అనుకుంటున్నావా మను నువ్వు అడిగింది ఈ బ్యాగ్ సంగతేనా అవునండి దీన్ని నేనే అతనికి ఇచ్చాను మీరు ఇచ్చారా మీరు అవును ఓహో అయితే మనవాడేనన్నమాట చెప్పారు కాదు తమ్ముడు పొరపాటు జరిగింది ఏం అనుకోకు మన ఎంచుకో సమయం కాదు కానీ లేకుంటే బాగా సత్కరించి పంపుండేవాడిని అయినా ఒక్క ముక్క చెప్పి ఉండకూడదు కారులో ఎక్కించి పంపించి ఉండేవాడిని ఓ మను మనకు డాన్స్ కు టైం అయింది వెళ్దామా అవునవును మీరు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను ఆల్ రైట్ కమ్ ఆన్ రాయ్ పెద్ద చేయ ఏం అనుకున్నాను వస్తా రాజా నీకు కావలసి దీన్ని తీసుకో అక్కర్లేదు ఒకరి దయాభిక్ష మీద ఆధారపడేవాడిని కాదు నాకు కావాల్సింది నేను సంపాదించుకోగలను ఏదో పాపం కదా అని దయ తెలిస్తే ఆహా సార్ ఒక్క మాట నా మీద తమరికి ఎందుకు అంత దయ అడగొచ్చా ఏదో బీదవాడవని ఏ నా బొట్టి వాడు పేదవాళ్ళకి సాయం చేయటం తప్ప ఆహా పేదవాళ్ళంటే మీకెంత సానుభూతి నా పేదరికానికి జాలిపడి మీరిచ్చే ఈ ముచ్చి డబ్బులతోనూ ఆకలి తీర్చుకోవడం అంటే నాకే సిగ్గుగా ఉంది ఇవాళ ప్రొద్దున్నే ఎవరి మొహం చూశాను మీలాంటి దయామయుల దర్శనం లభించింది మీ దయాధనం మీ దగ్గరే ఉంచుకోండి జై హింద్ నేడేల పాప భీతి నీతముడన్న మాటే మదిలోన తలచవేళ తనరాని కటిక తెరలు నీ నడుమని లుపనేలా
లేదేల ప్రేమలేశం కనవేల రక్తపాశం కనవేల రక్తపాశం ఆ ఎవరమ్మా మీరు ఇవర్ కొత్తలాగుందే అవును బాబు ఇక్కడ ఉండడానికి ఏదైనా సత్రం ఇది సత్రమా సరే సరే పగలంతా కష్టపడి పని చేసుకునేవాళ్ళం మేమే ప్లాట్ఫారం మీద తలదాచుకుంటున్నాం ఏ పక్కనైనా పడుకుని ప్రొద్దున లేచిపోక ఈ పసిపిట్టతో ఈ రాత్రి వేళ ఎందుకమ్మా మీకంత కంగారు రామ్మా నేను సత్రం తీసుకెళ్తాను రామ్మా అడిగదనన్నా నీ ఒంట్లో మాంసం అయితే కుడితే చచ్చిపోతావు ఎందుకు అలక్కించుకుంటావు వచ్చాడే పేత హాంకాంగ్ కాకపోతే సోడా పుట్టినాయాడు మీరు మనుషులుగా ఆడదాని మీద మీ ప్రతాపం చూపిస్తారు మానవట్లో మట్టి నువ్వు పడకలు అనుకున్నా నువ్వు తప్ప బాయ్ ఈ డొక్కనాడుతో నువ్వేంటి వీళ్ళ సంగతి నేను చూసుకుంటానా డిబ్బు డిబ్బు ఏమ్రా అనవసరంగా అలర్టీగా నిన్న చెప్పినట్టు ఏంటి లేదు పొడిచి పడతారు ఒక్కొక్కడ కమాన్ లైన్ తొక్కితే తొక్కితే లైన్ లైన్ కమాన్ లైన్ నుంచో లైన్ రైట్ అబౌట్ టర్న్ చెప్పినట్టు చేయండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మార్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎవరండి మీరు ఏం భయపడకండి నేను మీ తమ్ముడిని అనుకోండి మీకే సహాయం కావాలా చేస్తాను ఇప్పుడు చేసిన సహాయానికి ఎంతో రుణపడ్డాను నాయన ఆ మాత్రానికి వెళ్ళండి అది మానవ ధర్మం అంతే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మద్రాసు నుంచి మద్రాసు నుంచే అంత దూరం నుంచి ఒంటరిగానా అవును నాయన రైల్లో పెట్టే బేడ ఎవరో దొంగిలించారు చెబితే ఎవరు నమ్మరు ఈ లోకం తీరే అంతమ్మా మనిషిని మనిషి నమ్మడు కానీ జంతువులకు మాత్రం ఈ జబ్బు లేదు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి రాజా రఘురామ్ మోటార్స్ అటువంటి మోటార్ కంపెనీలు ఈ ఊళ్ళో లక్ష ఉన్నాయి పోనీ మీకు అడ్రస్ తెలుసా తెలీదు నేను ఒక దిక్కులేని దాన్ని నాయన అమ్మా మీ స్థితి నాకు అర్థమైంది మీ పేరు నాకు తెలియదు కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను ఊహించగలను మీ భర్త ఇక్కడే ఉన్నాడు మీకు వారిని తెలుసా మీరెవరు ఈ ఫోటో మీకు ఎలా వచ్చింది చిన్నతనంలో మీ వారు నేను ఒక్కచోటే పెళ్ళాం కలిసి చదువుకున్నాం కానీ మీ పెళ్లికి నేను రాలేకపోయాను మీ పెళ్లి ఫోటో మీ భర్తగారే నాకు పంపించారు వారిని ఇక్కడ ఒకసారి కలిసి అనుకున్నా వారు సుఖంగా ఉన్నారా ఉన్నారు ఉన్నారు వారి మీద మీకు ఎంత ప్రేమ ఎంత విశ్వాసం వారే నా సర్వస్వం కట్టుకున్న వాడు కాలదనినా అతని బాగు కోసమే బాధపడే ఉత్తమురాడు ఇంకా ఈ గడ్డ మీద కొందరున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను నన్ను వారి దగ్గరికి తీసుకెళ్ళగలరా తప్పకుండా అంతకంటే ముఖ్యమైన పని నాకే ఉందమ్మా కానీ ఇప్పుడు కాదు ముందు మా ఇంటికి రండి అక్కడ మీకు చెల్లెలుంది ఒక తాతయ్య కూడా ఉన్నాడు ఏ భయం ఉండదు రండమ్మా ఏమ్మా మనిషిని చూసి అనుమానిస్తున్నారా పులితోలు కప్పుకున్న మేకలుంటాయి నన్ను మీ తమ్ముడు అనుకోండి బాబుని లాయవండి రా బాబు రండి అమ్మా రండి నీళ్ళే నీళ్ళు కాకపోతే మీ బాబాయ్ ఇల్లు నేనే మీ బాబాయ్ కాదు బాబు
మా మరిది చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. బాబు మరిది నెరగడు కానీ ఎప్పుడూ కలవరిస్తూ ఉంటాడు. వాడి మాటలకు నువ్వేమీ అనుకోకు నాయనా. పెద్దింటి కుర్రాడు, ఈ ఇల్లు నచ్చలేదేమో. మీ మనసు చాలా విశాలమైంది. ఈ ప్రపంచం అయిన వాళ్ళకే మంచి లేదు. మీరు పరాయదానికి పంచిన చోటిచ్చారు. ఇంతకంటే ఏం కావాలమ్మా? పరాయి అన్న మాటే లేదు. మనసు మంచిదైతే అంత మనవాళ్ళే అక్క. సార్, జయ హింద్. మీరు నిద్ర లేవకముందే టీ ముగించేద్దాం అనుకున్నారు. నేను ఇంట్లో ఎవరానిచ్చారు సార్? సార్ అదేమిటి సార్, మీకు ఆ మాత్రం తెలీదు? మీ ఇంటి నిండా ఎన్ని కిటికీలు ఉంటాను? మళ్ళీ దేనికి వచ్చాం? నిజమే, చాలా బాగా అడిగారు. మీ ఇంటికి పదే పదే రావడానికి మీకు నాకు ఏమిటి సంబంధం, ఏమిటి పాశం? ఇంతకీ ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చానంటారా? నిన్న రాత్రి ఒక ఆవిడ రౌడీల చేతిలో చిక్కుకుంది. నేను వెళ్ళి కాపాడాను. పాపం ఆమెకేమైనా సాయం చేస్తారేమో అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. దిక్కులేని ఆడవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అవుపడ్డ వాళ్ళందరికీ సాయం చేయాలా? సార్, ఆవిడ గారు లాంటి ఆడవాళ్ళు లక్షకి ఏ ఒక్కరో ఉంటారు. ఆమె భర్త ఆమెను మోసం చేశాడు, అయినా ఆమె ఎప్పుడూ భర్త పేరే జపిస్తూ ఉంటుంది. అయితే నన్నేం చేయమంటావు? ఎక్కడో ఏదో జరిగితే నాకేమిటి సంబంధం? శహబాష్. సార్ సార్, భార్యాభర్తలకు ఏమీ సంబంధం ఉండదంటారా? ఏమిటా వాగుడు? నా భార్య మద్రాసులో ఉంది. మద్రాసులో ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఈ ఫోటో చూడండి. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? ఇదివరకే చెప్పాను కదా సార్, మన వృత్తి ఏమిటో పరిధర్మంలో దొరికింది. ఏం సార్, మీ భార్యను చెప్పుకోవడానికి జంకుతున్నారా? ఇది ఆలుమగల విషయం, మా స్వవిషయం. స్వవిషయం? ఆలు మగలు సవింగా ఉన్నప్పుడే అది స్వవిషయం. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త భార్యను కన్నెత్తైనా చూడకుండా ఆమె బ్రతుకు బజారు పాలు చేసినప్పుడు అది పబ్లిక్ విషయమై మాలాంటి వాళ్ళ చేతికి వచ్చేస్తుంది. నేను ఆవిడ కాపాడి నా ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది. నేనే ఆ సమయానికి అక్కడికి రాకపోతే ఆమె గతి ఏమయ్యేది? ఈ పాటికి మీ పేరు పేపర్లో తాటికాయని తక్షాలతో పడేది. మీ పరువు ప్రతిష్ట లోకల్ నోట్లో నారిపోయేది. రాజా రఘురామ్ మోటార్స్ ప్రొప్రైటర్ గారి భార్య రౌడీల చేతుల్లో అవమానింపబడిందని ఊరు వాడ ఏకగంటతో మారుమ్రోగేది. అప్పుడు మీ పరువు ఏమయ్యేది? ఆ సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఆమె సుఖజీవనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు, కానీ ఆవిడ కావాలని కష్టాలు కొడి తెచ్చుకుంటే దానికి బాధ్యుడు నేనా? సార్, అది మనకేం తెలియదు. ఆవిడ్ని మీ దగ్గరికి చేరుస్తానని మాట ఇచ్చాను, తీసుకొస్తాను. ఆమె స్థానాన్ని ఆమెకి ఎందుకు ఇవ్వరో చూస్తాను. నా మంచి చెడ్డలు నాకు తెలుసు, ఇందులో నువ్వే కల్పించుకోనక్కర్లేదు. నా సంగతి నలుగురిని అడిగి తెలుసుకోండి సార్, మీకే తెలుస్తుంది. మనం మంచి వాళ్లకు మంచి, చెడ్డ వాళ్లకు చెడ్డ. ఎంత చెడ్డ వాళ్ళ మీదైనా నాకు కోపం రాదు. ఒకవేళ వచ్చిందో వాడికి దేవుడే దిక్కు. రాజా, నీకు ఆమె మీద అంత అభిమానమే ఉంటే నేను కొంత డబ్బిస్తాను. ఏదో నచ్చ చెప్పి ఆమెను మళ్ళీ మద్రాసు పంపించు. మీ ఆవిడ ఈ కాలం మనిషి అయి ఉంటే మీ మాట విని ఆనందంతో ఎగిరి గంతేసేది. కానీ మీ ఆవిడ ఒట్టి పాతకాలం మనిషి సార్. అష్టైశ్వర్యాలు కావాలా, మీ ఆయన కావాలా అంటే మా ఆయనే కావాలంటుంది. ఆయనకు ఆవిడ అక్కర్లేకపోతే? అక్కర్లేదా? అక్కర్లేకపోతే అక్కడ కలిగేట్టు చేస్తాం. రాజా, అలా కళ్ళురమకండి సార్. ఆమె మీ భార్య. భర్త కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేయగల భారత నారి. ఆదరించి ఆమెతో హాయిగా కాపురం చేయండి. లేదా నేను బ్రతికుండగా మీరు సుఖపడలేరు, కబర్దా. అలా గుర్తు తెచ్చుకుని నా పరువు తీయాలనుకుంటున్నావా? మీకు నిజంగా పరువు గౌరవం కావాలంటే మీ కాలి చెప్పులు విప్పడంలోనే స్వర్గం ఉందనుకునే ఆ మహాయులాల్ని ఆదరించండి. లేదా మీరు ఈనాడు స్వర్గం అనుకుని భావించే ఆడదాని కాలిజోళ్ళు మీరే తొడగవలసి వచ్చింది. మీరు కొట్టిన దెబ్బ నా నోరు కట్టేయలేదు. నేను ఎవరినైనా కొట్టినప్పుడు ఇంతకన్నా పెద్ద చప్పుడే వస్తుంది. జై హింద్. మతి మాలి చేయి తూలి వగ చేవు నేల కూలి మదిలోన మంతరేగి కరిగేవు వెన్నవోలి ఒక తల్లి పిల్లలోయి ఒక రక్తమోయి మీది
గెలుగెత్తి పిలుచు హృదయం పలుకాడదేల నోరు ఏ నాటికైనా గాని ఏ లాటి వాడు గాని నీ నీడ కాదు దూరం నీ తోడు కాదు భారం అదే రక్తపాశం అదే ప్రేమపాశం అదే రక్తపాశం వాడలా వాగుతుంటే చూస్తూ ఊరుకున్నారే నేనైతే వాడిని చెట్టుకు కట్టే సాట బలపించిపోయానా మను వాడంటే మీకు ఎందుకంత భయం భయమా మరి ఆవేళ అలాగే నోటుకొచ్చినట్టులా వాగాడు మీరు డబ్బిచ్చి పంపారు ఈవేళ మెల్లిగా లెంపలు సవరించి ఏదో గొప్ప నేరం చేస్తున్నట్టు బాధపడుతున్నారే అది కాదు మళ్ళీ రాని అని చెప్పు ఈసారి వాడు పోలీసులకు అప్పు చెప్పిస్తాను మను ఆ పని మాత్రం చేయి ఏ అతడు అతడు నా ప్రాణం అంటే నా ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడైతే అలాగే నా మాట్లాడేది అతడు ఎప్పుడు అని నోరు చెయ్యి కొంచెం దుడుసు ఈనాటి గౌరవం ఐశ్వర్యం అన్నీ అతని తండ్రి చలవి అతడు గొప్పింటి బిడ్డే కానీ పరిస్థితులు తారుమారి డబ్బు కోసం తొందర చేస్తున్నాడు అంతకంటే ఏమీ లేదు ఏమీ లేదు రాణి ఎక్కడ ఇవాళ రాణికి మొదటి నాటి ప్రదర్శన కదూ అయితే మాత్రం చుట్టాల చేత వంట చేస్తుందా రాణిని చెబుతాను పర్వాలేదు రాజా ఇది నాకు కొంత కాలక్షేపం కొంత సంతృప్తి కూడా రాజా వారు కనిపించారా కలుసుకున్నావా ఎలా ఉన్నారు రహదారి విడిచి రాళ్ళు ముళ్లపైన నడుస్తున్నాడు పగటి వెలుగు వదలి అమావాస్య చీకట్లో వెలుతురు కోసం తారట్లాడుతున్నాడు సూటిగా చెప్పు రాజా వారు కులాసాగా ఉన్నారా డబ్బు మనిషిని దయ్యాన్ని చేస్తుంది దయా ధర్మం నీతి న్యాయం అన్నీ మరిపిస్తుంది ఇల్లాలిని విడిచి ఒక భయంకర నారీ పిశాచి చేతుల్లో పిచ్చివాడైపోయాడు నీ భర్త నువ్వు పొరపడ్డా ఎవరు చూసి వారనుకున్నావు రాజా వారు అలాంటి వారు కారు భర్త ఎటువంటి వాడైనా భార్య అతని మీద మాట పడనివ్వదు కానీ ఇది నిజం నీ భర్త గులాబీని వదిలి కాగిత పూలు వాసన చూస్తున్నాడు ఒక మాయల మారి కులుకులాడి ఉచ్చుల్లో పడి ఊపిరి తిప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు రాజా ఇంకా చాలు నేను వినలేదు నాకు తుఫానన్న భయం లేదు కానీ మీ కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు రాలితే నేను సహించలేదు నా రాణి మీద ఒట్టి వేసుకు చెబుతున్నాను మిమ్మల్ని మీ భర్త దగ్గరికి చేర్చే భారం నాది నా మాట నమ్మండి బాబు అరే నిన్నటికన్నా జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ వచ్చాడా ఇదిగో ఈ మందు రాసిచ్చాడు సరే ఇప్పుడే వస్తాను బాబును జాగ్రత్తగా చూస్తూ ఉండండి సారికా
స్వాధీనపతిని నిలుపుకొను పడతి పేరు స్వాధీనపతిక అందాల రాణివై ఆడుమాల రాణివై ఆడుమా ನಗರನ ನಗರಿಗಡ ಕಥ ಕದಿಕ್ಕು ದಿನ ಧಾರಾಧ ದಿನ ದಿನ ಹೇಗೆ ಹೇ ನಾನ ಕತಿನ್ ನಗರನ ನಗರಿಗಡ ಕಥ ದಿನ ದಿನ ಕತಿನ್ ನಗರನ ನಗರಿಗಡ ಕಥ ಧಾರಾಧ ಕತಿನ್ ನಗರನ ನಗರಿಗಡ ಕಥ ಧಾಧ 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 నీటి మేఘమును చూసిన నెమలి వేటకాని పరికించిన లేడి ఏకకాలమున హావభావములు తూపుమా అందాల రాణివై ఆడుమా ఆనందపు విందులు చేయుమా అందాల రాణివై ఆడుమా రాణి అంటే క్వీన్ అన్నమాట. ఎంత అందమైన పేరు. మీ పుష్పాంజలి నృత్య కళాకేంద్రానికి మకుటం లాంటి వారండి మీరు. అంటే కిరీటం అన్నమాట. చాలా బాగా. మేము కళ కోసమే పుట్టాం, కళ కోసమే పెరుగుతున్నాం. మీరు ముందు ముందు చాలా పైకి వెళ్లే లక్షణాలు కనిపిస్తున్నాయండి. ఏమంటారు మిస్టర్ బాస్? మీకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందంట అన్నట్టు అడగటం మర్చాను. నీళ్ళు ఎక్కడ అన్నారు? చెరువు కట్టే దగ్గర. అంటే హుస్సేన్ సాగర్? అరే మా ఇంటికి దగ్గరే. తమాషా వచ్చారా? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. మీరు రేపు తప్పకుండా మా ఇంటికి వస్తారు. అవును రాణి, మీరు రేపు తప్పకుండా రావాలి. అలాగే. సరే ఇక పోదామా. మీరు వెళ్ళండి, నాకు వేరే పనులు తీసుకొని వస్తాను. వస్తాను రాణి. మను, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎందుకయ్యా అతని ఇలా కొడతారు? కొట్టకేం చేయమన్నావా? ముద్దు పెట్టుకోమన్నావా? కొత్త కొత్తగా నా పర్సు కొట్టేసి ఇలా పారిపోతూ ఉంటే మీ పర్స్. మీరు కొంచెం ఇలా వస్తారా? మీ పర్సులో ఎంత ఉందండి? 2-5 కొంత చిల్లర. అతను మావాడి. అయితే అతన్ని విడిచిపెట్టండి. మరి నా డబ్బు సంగత నేను ఇస్తాను. 20 తీసుకోండి. అతన్ని పోలీసులను గొడవ పెట్టండి. అబ్బే నాకేం పనండి, నా డబ్బు నాకు వచ్చాక. ఎందుకయ్యా ఈ అదంపతుకు? ఇలా దొంగతనం చేసే కన్నా నీళ్ళని బావిలో దొక్కకూడదు. వీడి ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నడువు లేక కొట్టించాల్సింది. నిజంగా కొట్టించాలండి. మరి మీరు అక్కడికి దయచేస్తారా? దేనికి? సాక్ష్యానికి. సాక్ష్యానికా? నాకు అర్జెంట్ పనులున్నాయి. ఇంకెవరినైనా రండి. మీరండి? నాకు ఆఫీస్ పని ఉందండి. మీరు చూసారా, సాక్ష్యం అనేటప్పటికి చుట్ట వేసిన పెద్దలందరూ ఎలా దయచేస్తున్నారో, ఇది లోకం అంటే. మీరు వస్తా. అవునులే, గిట్టిందిగా రాజా. ఇలా రాజా, ఈ దొంగతనాలు చేయటం ఎందుకు, చావుదెబ్బలు తింటాం ఎందుకు? మనకిది మామూలే సార్, కొడుతూ ఉంటాం, దెబ్బలు ఒక్కొక్కప్పుడు తింటూ ఉంటాం. అయితే నీకు ఇది మర్యాదగా ఉందే? మర్యాద? మర్యాద కోసం బ్రతికేవాళ్ళు మీరు, మనస్సాక్షి కోసం బ్రతికేవాడిని నేను. అంటే నాకు మనస్సాక్షి లేదంటావా? ఉంటే ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్న మీ బిడ్డ కనీసం ఎలా ఉన్నాడు అనే దిగులైనా లేకుండా ఉండగలరా? ఒకరి కోసం దొంగతనం చేసి దెబ్బలు తినడం మనకు కొత్త కాదులండి. మీరు చేదరించుకొని తోసేస్తే ఆదరించి కాపాడడం నా బాధ్యత కాదా?
బాధ్యత వాడికి నీకేమిటి సంబంధం రక్త సంబంధం రక్త సంబంధం అవును సార్ ఈ ప్రపంచంలో మనుషులందరూ దేవుడి సంతానమే ఇది రక్త సంబంధం కాకపోతే మరేమిటి సార్ నా బిడ్డకు జబ్బుగా ఉంటే నన్నే అడిగి డబ్బు తీసుకోవచ్చుగా డబ్బు సార్ సార్ ఈ డబ్బుతో ఆ జబ్బు నయం కాదు సార్ అయినా ఎంత ఇస్తారో ఇవ్వండి చూద్దాం రేపు ఉదయం వచ్చి 5000 తీసుకెళ్ళు అంతేనా 10000 తీసుకెళ్ళు చాలండి సార్ ఎంత కావాలంటావు చట్టరిచ్చా మీ ఆస్తిలో సగభాగం రావాలి ఏమన్నావు నిజం మాట్లాడితే మీ ఆస్తి అంతా రావాలి రాజా మీ భార్య బిడ్డలు నా సంరక్షణలో ఉన్నారు మీ ఆస్తి అంతా ఇవ్వడానికి సమ్మతమేనా రాజా అవునులేండి ఉన్న మాట అంటే ఉలికే నిజాన్ని ఎదిరించలేని అసమర్థులు కోపం కొని తెచ్చుకుంటారు ఎందుకు సార్ అలా బోకరిస్తారు ఈ సొమ్ము సొత్తు లేకపోతే మేడలు మిద్దెలు మెత్తని మంచాలు మేలు ముసుగుల్లో మెరమెచ్చులు గొలిపే ఆ వయారి భామ సరస సల్లాపాలు తరిగిపోతాయని దిగులు పడుతున్నారా రాజా కొడతారా కొట్టండి చూద్దాం ఇవి కసరత్తు చేసిన కండలు సార్ చాలా గట్టి ఆ రోజు సమయానికి ఆ రంగుల రాట్నం రాబట్టి సరిపోయింది అనవసరంగా ఒళ్ళు చెరగొట్టుకోకండి తర్వాత మీ ఇష్టం రాజా నీ మనస్సు మంచిది కానీ మాటలు మాత్రం మహాపెళుసు గుండెల్లో పాకుల్లా గుచ్చుకుంటాయి కదూ అవసరమైతే ఆ గుండెను గురపాలతో బద్దలు కొట్టడానికి కూడా మనం తయారు సార్ మీ బిడ్డ మీ రక్తంలో రక్తం మీరు ప్రేమతో పెంచిన పెన్నిది అతని కోసమైనా మీ మనసు మార్చుకోండి లేదా నాశనం అయిపోతారు రాజా ఆ కుర్రాడి కోసం ఈ బిచ్చపు డబ్బులు తీసుకోమంటారా మీ మనసు మార్చుకుని ఒక మంచి నిర్ణయానికి వచ్చే వరకు మీ దగ్గర నుంచి చిల్లి కవ కూడా ముట్టరు రాజా నా మనసు బాగోలేదు ఏ ఒక మూల నుంచి నవ్వులుతోందా సరే తీరిగ్గా ఆలోచించి తొందరగా ఒక నిర్ణయానికి రండి అదిగో మీ పంచరంగుల చిలక కారులో క్యారమంటోంది వెళ్ళండి మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అయ్యా నువ్వు నిజంగా అదృష్టవంతుడు అనుకో అదేమిటి బాబు అవును మా రఘు దృష్టి మీ మీద పడింది దేవుడు చల్లగా చూచి వారు తలుచుకోవాలే గాని మీ రాణి నిజంగా రాణి అయిందనుకో అవును రాణి భగవంతుడు అదృష్ట ద్వారాలు తనంతట తాను తెరవడం ఎవరి చేతనైనా తెరిపిస్తాడు వెల్ సెడ్ వెల్ సెడ్ అందుకు మా రఘుని ఏర్పాటు చేశాడు ఎవరు దేవుడు తాతయ్య కళ అనేది ఒక తపస్సు దానికి వేళ లేదు పాళ లేదు నయా పైసల్లో విలువే లేదు 60 ఏళ్ల ముసలిది మొదలు 6 ఏళ్ల పిల్ల వరకు అందరూ అర్హులే అవును తాతయ్య ఇక మీ రాణి బదార్న పడక్కర్లేదు అంటే ఆడక్కర్లేదు పాడక్కర్లేదు మా రఘు మీ రాణి చేత ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు సరే పేపర్లాడంతా ఎలాగో దాని గురించి పొగుడతారనుకో ఆ తర్వాత ఏ నోట విన్నా మీ రాణి పేరే ఎక్కడ చూచినా మీ రాణి పోస్టరే చెట్ల మీద గుట్ల మీద బాబు తెలియగలుగుతా దీనికంత ఖర్చు ఎంత అవుతుంది ఎంత అవుతుంది మహా అయితే 10000 అవుతుంది మా బాసుకి 10000 ఒక పూట వినోదపు ఖర్చు కంటే తక్కువ అంతా మా బాసే భరిస్తాడు అప్పల స్వామి తీసుకున్నారా తీసేయ్ టేబుల్ కదరా ఫూల్ కప్పులు కప్పులు తొందరగా రాణి తీసుకో ఏమిటిది చీరలే నేను ఇంకా చీరలు కట్టడం లేదండి ఈ చీరతో ఆరంభించు మొదటిసారి మా ఇంటికి వస్తే ఒట్టి చేతితో పోనిస్తానా నువ్వు తప్పకుండా తీసుకోవాలి నాన్న తప్పే ఉంది వాళ్ళంతా ఇదిగా ఇస్తుంటే తీసుకో మీరే తీసుకోండి చాలా ఇంకేమన్నా రేపు అమ్మాయిని ఒకసారి తీసుకురండి ప్రోగ్రామ్ కార్యక్రమ వివరాలన్నీ మాట్లాడుకుందాం తప్పకుండా తీసుకురండి ఎదురు చూస్తూ ఉంటాను సాయంత్రం 6 తర్వాత రాకండి మేము ఎక్కడ ఉంటాం ఏం చేస్తుంటాం మాకే తెలియదు అక్కడ వరుసగా 3 ఇళ్ళు చూడు పెంకటిళ్ళు అందులో 3 ఇంట్లో ఒకడు నల్లగా జీడిలా ఉంటాడు రా వాడా మిలిటరీ మిలిటరీ వాడా నాకు తెలుసు బాబాయ్ వాడికి లెటర్ ఇచ్చి రావాలి ఓ ఇదంచ బాబా ఇచ్చేసి వస్తాను జపనా గారు లేదానండి అవునిదే దాంతో నీకేం పని 12 పెట్టి వచ్చాను నాతో చెప్పు బాయ్ మీతో నాకు పని లేదండి జపనా గారు కావాలండి ఏమిటి నీకు జపనా కావాలట్రా సుఠియమైన నా బెబ్బే నాకు జపనా గారు దేనికండి ఆవిడ గారికి ఒక ఉత్తరం ఇవ్వాలి మిరియాల గారు పంపించారు ఓహో ఆడా మిరియాలు గాడా గాడా గీడా అన్నారా మరి అక్కడ ఉండదు మిరియాలు నాకు చాలా స్నేహితుళ్ళే అలవాటు కొద్ది అనేసాను ఇది ఉత్తరం ఎలా ఇచ్చాయి వీల్లేదండి ఆమెకే స్వయంగా ఇవ్వాలి సరేలే నీ ఇస్తాను కదా
నేను దానికి బావగారును. ఓహో అలాగండి. అయితే ముఖ్యమైన ఉత్తరం చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఇస్తారు కదా మర్చిపోకండి. వస్తానండి. వెళ్ళరా. అమాస్య అర్ధరాత్రి తోట అత్యారా వాడట్టు దొంగ సన్యాసి అంటే నా మాట నమ్మేవాడు గాడు. ఇదిగో ఉత్తరం చూడు చదివా. అమావాస్య అర్ధరాత్రి వేళ నీ కూతురు తోటలోకి రావాలట. మిగతా విషయాలు అక్కడ చెప్తాడట. సుఠియా మే లాల్ ఇదంతా మిర్యాల పనే. ఎంతో మంచివాడు అనుకున్నానురా. వాడు ఒకటో రకమైన ఫస్ట్ క్లాస్ అని చెబుతాంగా. వాడు నీ కూతురు లేవ తీసుకుపోవాలని చూస్తున్నాడు. జాగ్రత్త. మన అమ్మాయి అల్లరిది కాదురా. నీ కూతురు సంగతి నీకేం తెలుసును. వాళ్ళిద్దరు దొంగతనంగా కలుసుకుని ఆ గుసగుసలు ఆ తికమకలు ఆ మకతకలు నాకు తెలుసు. ఓర్కుళ్ళు పోతూ సచ్చినోడా నా కూతురు మీద నిందేస్తావా? పళ్ళు రాలబడతాను. వద్దత్తయ్య అమావాస్య ఎంత దూరం లేదుగా. నీ కడతో నీవచ్చు గాని అప్పుడు నీకే తెలుస్తుంది. నీ మాట అబద్ధం అయితే? నా మాట అబద్ధం అయితే నీ గడప దాడితే గాడి తెలుపులు. సరే పద. వృద్ధత్తయ్య అమావాస్య రోజుని నీ కూతురు ఇంట్లో పెట్టి తాళం వేయి. దాని వేషంతో నీ బయట కడతా. అప్పుడు చూద్దిగా నా తడక. సరే నీ ఇష్టం వచ్చినట్టే కానీ అందరికంటే నేను చూస్తానురా. రాణి ఓ రాణి రాణి అక్కడే లోపలికి రావద్దు. మా నాట్య మండలిలో నాకు హక్కుంది. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఈ చీర ఇచ్చింది. బాందా అక్కడ ఇంకా ఎవరున్నారు? అలా అడుగుతావే? ఎవరున్నారు చెప్పు. బహుశా అన్నయ్య ఉంటాడు. ముచ్చెత్తుకునే బుద్ధులు ఎక్కడికి పోతాయి? సిగ్గులేదు. వాళ్ళెంతో ముచ్చడి పడిస్తే కాదనాలా? ఆ రోజు నేను ఇస్తే ఎందుకు కదన్నా? అది దొంగ సొమ్ము. ఇది సొమ్మ. ఇవాళ చీరలు ఇచ్చారు, రేపు నగలిస్తారు, తర్వాత నిన్నే కొనేస్తారు. పొరపాటైంది, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను. అవును రాజా, నా మాట నమ్ము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏం తాతయ్య రాణి రాలేదు? ఒంట్లో బాగోలేదా? ఎన్నో ముఖ్యమైన పనులను వదిలిపెట్టుకున్నా కోసం కాచు కూర్చున్నా నేను. చూడు ఈ చీరలన్నీ నా కోసం అయింది, మీ రాణి కోసం కొన్నాను. నేను లక్ష చెప్పాను బాబు, దానికి నచ్చితేనా నా మాట వింటేనా? తాతయ్య ఈ రోజుల్లో ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో త్యాగానికి తలపెట్టేంత బుద్ధి తక్కువతనం మరొకటి లేదనుకో. అయినా నువ్వేం చేస్తావు? ఎవరు త్యాగో ఎవరు ద్రోహో తెలుసుకునే రోజులు అయ్యే. నాకు అదే అర్థం కావటం లేదండి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, అది రానంటుంటే. తాతయ్య అలా అంటావేమయ్యా, రాణి చిన్నపిల్ల, ప్రపంచ జ్ఞానం తెలియదు, కాస్త దురుసుగానే ఉంటుంది. నువ్వేదో దువ్వి నత్త చెప్పాలి గానీ. చెప్పవలసిందంతా చెప్పాను బాబు. మా ఇంట్లో రాజా అనే కుర్రాడు ఉన్నాడు, ఒకవేళ అతడు ఏమైనా చెప్పాడేమో. వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుంటున్నారా? అయ్యయ్యో తాతయ్య, ఈ వ్యాధి మీ ఇంట్లో కూడా వ్యాపించింది. తాతయ్య దీనికి వెంటనే మందు వేయాలి. నేను చెప్పినట్టు చెయ్యి. నేను ముసలివాడిని అయిపోయాను, నా వెంట్రుకలు కూడా నరిశాయి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నువ్వు కాదన్నావంటే నా కొంపే మునుగుతుంది. అని కాస్త కన్నీళ్లు వాడవయ్యా. చూడు ఎలాగో నచ్చ చెప్పి ఇక్కడ తీసుకురా. సరే ప్రయత్నిస్తాను. ఇందాక మన ఇంటికి వచ్చాడే ముసలాడు, అతను తెలుసా? తెలుసా? ఇదిగో చూశారు వారి అమ్మాయి. వాళ్ళ అమ్మని తెలుసా? తెలీదు. సచ్చి పైన ఉందిరా, వెళ్ళి చూచురా. రాయ్ ఫూల్ ఇలా రారా. సేడి పరా సార్. ఆల్రైట్ సార్, టేక్ ఇట్ సార్. నాకు చేత తక్కువైందని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నన్ను చేర్చుకోలేదు కానీ సార్, సీడి పని అంటే నాకు చిన్నప్పటి నుంచి మహా చెడ్డ ఇది సార్. ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకోలేదు కనుక డిపార్ట్మెంట్ కాస్త గౌరవం దక్కింది. నో సార్. రాయ్. ఎస్ సార్. ముందేళ్ళు చెప్పిన పని చేయి. ఆల్ రైట్ సార్. నన్ను బలవంత పెట్టకురా. ఏమిటమ్మా ఇది, మనకు మంచి రోజులు వచ్చాయి కదా అనుకుంటే ఇలా మంకుబట్టు పడతావేమిటి? పైగా వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటే నాకే, నేను రాను. ఈ ఒక్కసారి రామ్మా,
నిన్ను తప్పక తీసుకొస్తానని నేను మాట కూడా ఇచ్చాను. కన్న తండ్రిని నా మాట వినమ్మా. ఏమైనా సరే నేను రానంటే రాను, నేను రాను. ఎరా తెలుసుకొచ్చావా? ఉండండి సార్, కొంచెం దమ్ము తీసుకునేవండి. దమ్ము తర్వాత తీసుకోవచ్చు, ముందు చెప్పరా అంటుంటాను. సార్ సార్, ఆ ఇంట్లో రాజా అనే ఒక కుర్రుడు ఉన్నాడు సార్. అవును. ఆ రాజా వెంట ఒక స్త్రీ ఉంది సార్. ఆ స్త్రీ వెంట ఒక కుర్రుడు ఉన్నాడు సార్. నువ్వు చూసావా? లేదు సార్. మరి ఆ సందులో ఉమెన్స్ ని అడిగాను సార్. ఆడవాళ్ళని అడిగావా? నిజం చెప్పారట్రా? చెప్పారు సార్. ఎవరో లేడీ అడు సార్. లేడీ సరేనా, లార్డ్ ఎవరని? లార్డ్ గారి అడ్రసే అందలేదండి. ఆవిడ మద్రాసు నుండి ఇక్కడికి వస్తే రాజా ఆవిడకు సాయం చేస్తున్నాడండి సార్. ఆవిడ పొట్టిగా ఎర్రగా మన అమ్మగారి లాగానే బాగుంటుంది సార్. సార్ ఈ రోజుల్లో ఒక ఆడదానికి ఒక మగాడు సాయం చేస్తున్నాడంటే సార్. సహాయం చెయ్యటమేరా? ఎంతకాలం నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను. ఏమిటి బాబు? అబ్బా ఏం లేదు, ఆ రాజాగాడి సంగతి. బంగారు లాంటి కుర్రాడు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. మీ అమ్మాయిని ఇచ్చా? గోయిందా గో. అందులో తప్పే ఉంది బాబు. తప్పే ఉంది? నేను ఒక సలహా ఇస్తాను, చేస్తావా? చెప్పండి. ఏం లేదు, మీ రాణికి చీర సారే కట్టండి, నగానట్ర పెట్టండి, పెళ్లి కూతురు చెయ్యండి, పల్లకి ఎక్కించి మేళతాళాలతో ఊరేగించుకుంటూ తీసుకుపోయి ఒక లోతైన పాడుబావి దూచి అందులో కళ్ళు మూసుకుని తోసేయండి. అదేమిటండి, ఇంతకాలం పెంచింది పాండుతుల పారేయటానికి. కాకపోతే మరి ఏమిటయ్యా, రాణి లాంటి పిల్లని తీసుకెళ్ళి ఒక రౌడీ ఆ తిరుగుబోతుని కూతురు ఇస్తావా? రాజా రౌడీయా? అదే కాదు, తిరుగుబోత కానే కాదు, పెద్ద మనిషి. మీ ఇంట్లో సరళైన ఒక అమ్మాయి ఉందా? ఉంది. అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడు. ఇంకేం కావాలో కూర్చో తాతయ్య, 1+1=3. అది సరే గాని ఇదంతా మీకు ఎలా తెలుసండి? ఇందులో తెలియడానికి ఏముంది తాతయ్య, దిస్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం. సరళ రాజా పాత స్నేహితులు, చావు బ్రతుకుల మొగుడిని వదిలేసి చక్కా వచ్చేసింది. మరి ఆ బిడ్డ? బిడ్డ పోలికల కనపడటం లేదటయ్య. వాడు రాజాకు పుట్టిన బిడ్డే. ఈ రహస్యం దాచినంత కాలం దాగింది, ఇక లాభం లేదనుకుని వచ్చేసింది. మరి రాత్రి పగళ్ళు మొగుడో మొగుడో అని మొత్తుకుంటుంది. బాహా, ఆ మాట నీ నోటితో అనొద్దు తాతయ్య, పెద్దవాడివి. ఈ మొత్తుకోళ్ళంతా మొగుడి కోసం కాదయ్యా, రాజా తను ఎక్కడ మోసం చేస్తాడు అని. అబ్బా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎవరు కాదన్నారండి తాతయ్య? ఉత్త పిచ్చివాడిలాగున్నావు కదయ్యా. ఆ పిల్ల వాడిని పెళ్ళాడమంది, వాడేం ప్లాన్ వేశాడో తెలుసా? రాణికి నాట్యం నేర్పి తారం చేసి ఆమె ఎడా పెడా సంపాదిస్తుంటే కాలి మీద కాలేసుకుని కూర్చొని తిందాం అనుకుంటున్నాడు. ఈ నాళ్ళు ఇంట్లో ఉన్నా నాకు తెలియదే మోసం. తెలిసేట్టుగా ఎవరు చేస్తాడయ్యా మోసం? తెలిస్తే నువ్వు ఊరుకుంటావా? మీ అమ్మాయి రాజా రాజా అని పాకులాడుతోంది. ఏదో మీ రాణి భవిష్యత్తు కోసం చెబుతున్నాను, కుసిక్కు నావితో అనేవు బాధపడుతుంది. దొంగ రాజకీయ, చిన్న ఇంటికి నిప్పు పెట్టావా, నా కడుపు మండిపోతుంది, వాడిని వాళ్ళ తన్ని తగలేస్తాను. మండదు మరి, ఇంతకు మీ అమ్మాయి ఒప్పుకుంటుందా? తోలు ఒలిచేస్తానండి, విషయం తెలిసి ఎవరు తాగుతాడండి. తెలిస్తే ఎవరు తాగుతాడు విషయం? రే బాబు, ఇది ఆటగుర్రం కాదురా నాయన, అడవి గుర్రం అమాంతంగా పడేస్తుంది. లేకపోతే ఏమిటి, ఎప్పుడన్నా పిల్లలు ఎత్తుకున్న మొక్కనా ఇది? మహా మీకే తెలిసినట్టు. ఓహో, ఏదో డజన్ కొద్ది పిల్లలు కానీ పాలేసినట్టు మాట్లాడుతున్నావే. ఇదిగో నాకు కోపం వచ్చేస్తుంది. బాబు ఇచ్చి ఇచ్చేయి. బాబు కోసం మీరు పోటీలు పట్టడం చూస్తుంటే వాడు అమ్మనే మర్చిపోయేటట్టున్నాడు. కొండక్క పోతాలే, నేను ఉంటా మీకు అర్థమేగా, వెళ్ళి టీ కలుపుకొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి కలుపుకొస్తాను. అవునవును, నీ చేతి టీ అయితేనే కానీ బాగుంటుందా? ఓహో చాలా బాగుంటుంది, అవి తాగిన తర్వాత మన కడుపులే. ఇవాళ ఫస్ట్ క్లాస్ టీ కలుపుకొస్తాను. మరి మనం థర్డ్ క్లాసే? అది మీ ముఖం చూస్తేనే కనబడుతుంది. పిల్లయ్ పిల్లయ్, మాట మాట. ఏ పరిగెత్తకు, నెమ్మది పడతావు, పళ్ళు ఊడతా. నా ఇష్టం, నేను డాన్స్ చేస్తూ వెళ్తాను. అవునవునులే, తప్పు నీది కాదు నాది. అసలు నేను డాన్స్ స్కూల్లో చేర్పించమని ఎవడు చెప్పాడు? రా బాబు. రాజా. ఏమ్మా? ఈ సందటిలో నా సంగతి మర్చిపోవుగా. మర్చిపోవడం? నేనంత స్వార్థపరుడు కాదు, అన్నమాట దక్కించుకుంటాను. ఆ నమ్మకంతో ఇంకా జీవిస్తున్నా. రాజా, ఎంత నమ్మకంగా నాటకం సాగిస్తున్నారు, పాపం చేరదిస్తే ఇదే మీరు చేసే పని. ఏం జరిగింది తాతయ్య? ఇంకేం జరగాలి,
నాగుపామని తెలియక నా ఇంట్లో చోటి చను నన్నే కాటేస్తున్నారు. తాత నీ పళ్ళు అనుకుంటాను, నా బిడ్డను మాయ చేసి నా కుటుంబాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావా? మీరేదో తెలియకుండా మాట్లాడుతున్నారు. పాపిష్టిదాన పెద్ద పతివ్రత లాగా మాట్లాడుతున్నావే. అవునులే, భార్య భర్తకు వద్దాసేమిత ఇంకా ఉరి చేస్తుంది. నీ భర్త నీ కళ్ళెదితే మరో పిల్లతో సరసాలాడుతుంటే చూచి సహించేదాని వీరు ఎంతకన్నా సమర్థురా? ఏ కళ్ళు రూతే రహస్యం తగ్గుతుంది అనుకున్నావా? నన్నేమైనాను కానీ ఆమెను ఒక్క మాట నవ్వు సహించరు. ఎలా సహిస్తావు? ఇద్దరు కలిసి ముసలాడు కదా, మోసం చేద్దాం అనుకున్నారు, గుర్తు బయటపడింది. ఇక మీ ఆటలు సాగు. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు, పోటీ బయటకి. ఉండమనకు తెలియదు, ఇంకా నిలబడమేనా? నా బిడ్డను మాయ చేసి పెళ్ళాడి దాని జీవితం పాడు చేసి వెంచాలతో లేచిపోతాం అనుకున్నావు కదా చండాలతో. రాజా నెత్తికి ఇచ్చాలేదు రాలప్పటికి వాడి పేరెత్తాడి నీ నాలుగు చీరి పారిస్తాను. కంద తండ్రి మాట కాదని వాడితో వెళ్తానంటావా? నిన్ను అమ్మ, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, పదండి. నన్ను చంపినా సరే, నరికినా సరే రాణిని హింస పెట్టకండి, ఆమె అమాయకురాలు. కావాలంటే నన్ను చంపండి, చంపండి. ఆదరించిన వారి చేత అపవాదులు పడి కుమిరి చచ్చేదానికంటే వారి చేతుల్లో చావడమే మంచి. చంపండి, ఆలోచిస్తారే? రాజా నువ్వు నాకు మతి పోతుంది. మీకు మతి పోలేదు, ఎవరో గిట్టని వాళ్ళు మీ మతి చెడగొట్టారు. అబద్ధాలతో మీ మనసును అలదడి లేవదీసిన వాళ్ళు నిజాన్ని ఎదిరించగల నిబ్బరం ఇవ్వలేకపోయారు చూశారా? పోనివ్వండి, చేరదీసిన చేదరించుకున్న రాణికి మీరే దిక్కు. వేదరికం చాలా చెడ్డ తాత, అది ఎటైనా దారితీస్తుంది. ఆమె జీవితం పాడుకాకుండా కాపాడండి. వస్తాను. జై అమ్మ. బాబు అల్లారా. రాజా. ఏమ్మా? ఒక్క మాట వింటావా? ఏమిటమ్మా? ఇప్పటికే నువ్వు నా కోసం అపవాదులకు అవమానాలకు గురైనావు, ఇంక నా కోసం బాధపడకు. నా దారిని నన్ను పోనివ్వు. ఎక్కడికి వెళ్తారమ్మా? నా భర్త దగ్గరికి. అమ్మా, ఇప్పుడు అక్కడికి వెళితే అవమానమే కానీ ఆదరణ లభించదు. లభించినా లభించకపోయినా నా ప్రయత్నం నేను చేస్తాను. నా ప్రయత్నానికి ఫలితం తలవంపులైనా సరే భరించదలుచుకున్నాను. అమ్మా, నేను మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని, నా మాట కూడా కాదంటారా? సొంత అన్నదమ్ముల దగ్గర కూడా ఈ ఆదరణ లభించదు. కానీ నీ దయతో నా ధర్మానికి అడ్డుపడుతున్నావు రాజా. నేటి నుంచి ఈ బ్రతుకు వారి పాదాల వద్ది. నా ఒంట్లో ఓపికన్నంత వరకు ఎన్ని బాధలైనా భరిస్తాను, ఎన్ని అవమానాలైనా సహిస్తాను. లేని రోజు వారి పాదాల వద్ద మరణిస్తాను. అమ్మా, మీ విశ్వాసం మీ సంకల్పం మీకు తప్పక విజయాన్ని కలిగిస్తుంది. పరిస్థితుల్ని చక్కజేసి ప్రశాంతంగా మిమ్మల్ని మీ భర్త దగ్గరికి తీసుకెడతామనుకున్నాను, కానీ విధి మరో తీరుగా నిర్ణయించింది. సరే, ఇది మన మంచికేనేమి, పదండి. అక్కడికే తీసుకెళ్తాను బాబు. అద్దాల మేడలో రంగరంగేళిగా బ్రతికే మీ ఆనందానికి ఆటంకం కలిగించడానికి పేదవాళ్ళం వచ్చాం. బహుశా మేము ఎందుకు వచ్చామో మీకు తెలుసు అనుకుంటా. ఇవాళ ఏమైనా సరే మీరు ఆమెకు దారి చూపించాలి. ఈరోజు నాకు అవకాశం లేదు రాజా, మరోసారి కనిపించు. అదేం లాభం లేదు, ఈరోజే జరగాలి. నీకేం కావాలి? అలా అరుస్తావెందుకు? నెమ్మదిగా చెప్పరాదు? నెమ్మదిగానే చెప్తున్నానండి, ఇంతకన్నా తీగా మాట్లాడడం నాకు చేత కాదు. అసలు సంగతి ఏమిటి? అబ్బే ఏం లేదండి, ఈవిడ ఈ ప్రపంచంలో బ్రతకడానికి హక్కు కోరుతోంది, ఏమైనా సాయం చేయమని ఈ దొరగారిని అడగడానికి వచ్చాను. ఈమెవరు? ఒక అనాథ. అనాథ? మరి ఆ కుర్రాడు? ఆమె భర్తకు పుట్టినవాడే. ఆమె భర్త ఎక్కడున్నాడు? ఆమె భర్తను పోగొట్టుకుంది. అనాథ విధవరాలు కూడానా? ఆ మాట నేను అనలేదే. మరి ఆమె భర్తను పోగొట్టుకుందన్నా? అవును, ఈ లోకంలో కొంతమంది పసుపు కుంకుమ నుండి కూడా పతిహీనులవుతారు. భర్త ఉండి బాధపడే పతితుల గురించి ఇంతకంటే ఏం చెప్పు. ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా వింటున్నాం. ఆహా, నిజం చెప్పారు, అమ్మగారికి ఎంత లోకానుభవం, ఎంత లోకానుభవం. ఆమెకి ఏం సహాయం కావాలి? ఆ విషయం ఈ ఇంటి యజమానే తేల్చాలి. మీరు చెప్పండి. చెప్పండి సార్, అమ్మగారు కూడా సిఫార్సు చేస్తున్నారు. ప్లీజ్, నన్ను ఏం చెప్పమంటావు? ఇప్పుడు ఎటు చెప్పలేని స్థితిలో ఉన్నా. పాపం చాలా బాధపడుతున్నట్టుంది, పోనీ డబ్బిచ్చి పంపితే. డబ్బా మేడం?
అనాథలకు కావాల్సింది ఆదరణ ఆశ్రయం కానీ డబ్బుతో పనేమిటి? అయితే నేనే మాట్లాడతాను. నీకేమైనా పని పాట వచ్చా? సంసార స్త్రీ తన ఇల్లు స్వర్గం చేసుకోవడానికి కావలసిన చదువు సంస్కారం ఆమెకుంది చాలా. సరే ఈ ఇంట్లో పని మనిషి కావు. నాకు ప్రతికి అవకాశం కలిగించారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. సరే పద, నువ్వు చేయవలసిన పనులు చెప్తాను రా. రాజా, నువ్వు అన్నంత పని చేసావు, చివరికి ఆమెను ఇక్కడికే తీసుకొచ్చావు, దీనికి నిన్ను ఏం చేసినా? నా మాట నిలబెట్టుకున్న ఈ ఆనందంలో మీరే బహుమానం ఇచ్చినా సంతోషంగా తీసుకుంటా. నీకు బహుమానమా? నువ్వు జీవితంలో మర్చిపోనిది అంతేనా? నువ్వు నా శాంతికి సౌఖ్యానికి శత్రు. శాంతి ఏ మానవుడు తన అంతరాత్మను మర్చిపోయి శరీరానికి శాంతి కావాలనుకుంటాడో వాడికి జన్మలో శాంతి లభించదు. నువ్వు నాకు నీతులు మర్యాద నేర్పక్కర్లేదు. ఖబర్దార్, జ్ఞాపకం ఉంచుకోండి, మరో వారం రోజుల్లో ఆ ఉత్తమ ఇల్లాలని మీ భారీగా అంగీకరించకపోతే మిమ్మల్ని నడివీధిలో నిలబెట్టి కడిగేస్తాను. నలుగురిలో న్యాయస్థానంలో నిలబడి మీ పరువు ప్రతిష్ట ఢంకా మీద బజాయిస్తాను. మీ పాపాలన్నీ ఏకేస్తాను. ఇదే నా చివరి హెచ్చరిక. జై హింద్. ఇవి మీ నాన్నగారు తిన్నవేగా, నేను కడకపోతే ఇంకెవరు కడుగుతారు బాబు? అన్ని పెద్ద మాటలు, వెళ్ళి పడుకోమని చెప్పానా లేదా? పోయి పడుకో. ఊరుకు బాబు, ఏది ఏడవకమ్మ, నా తండ్రి కాదు. మంచి సరళ, చాలు చాలు, ఎందుకు వచ్చాను ఇక్కడ? మాట్లాడవి, సమాధానం చెప్పు. నా పరువు తీటానికి వచ్చావా ఇక్కడికి? మీ పరువు నేను తీస్తానా? మీ పరువు నా పరువు కాదా? అలా అనుకుంటే ఇక్కడి నుంచి నువ్వు తక్షణమే వెళ్ళు. ఆ మాట మాత్రం అనకండి. నేను మీ ఆనందానికి అంతరాయం కలిగించడానికి ఇక్కడికి రాలేదు. కాకపోతే మరి ఎందుకు వచ్చావు? మీ అవసరాలకు 50,000 రూపాయలు చెక్ ఇచ్చే వచ్చానుగా. డబ్బా, వేలతో సుఖం వస్తుందా? ఆ 1,000 రూపాయల్లో మీ రూపం కనిపిస్తుందా? మీ పాద సేవ లభిస్తుందా? ఆ భాగ్యానికి లోచుకొని పాపి ఇంతకంటే నేను చావడమే మంచి. నీ నిర్ణయాలతో నాకు అనవసరం, కానీ నీ బిడ్డ. నా బిడ్డ? నా బిడ్డ మీ బిడ్డ కాదా? మన బిడ్డ అనడానికైనా మీకు నోరు రావడం లేదా? ఆ రక్తపాశం కూడా తెంచుకున్నారు, కసుకందనైనా మీకు కనికరం లేదా అండి? కావాలంటే పిల్లవాడి పోషణకి ఇంకో 20,000 ఇస్తాను, తీసుకోండి. తండ్రిగా మీ బాధ్యత ఎంతేనా? వద్దండి, ఒకనాటి మన అమూల్యమైన ఆనంద జీవిత ఫలాన్ని వేలతో విలువ కట్టి అవమానించకండి. అయితే మాట్లాడకుండా వెళ్ళి. మిమ్మల్ని విడిచా, మీరు లేని చోటు నాకు స్వర్గమైన నరకమే. నేను డబ్బు కోసం రాలేదు, నా బిడ్డ కోసం ఈ ఆస్తి కోరడం లేదు. ఈ ఇంట్లో ఒక మూల తలదాచుకునేందుకు చోటు ఉంటే చాలు. వాడు కాని నేను కాని మీకు వ్యతిరేకంగా ఏమి చేయవండి. మీకేమవుతామో కూడా తెలియనేనని ఈ తాళి మీద ఒట్టేసి చెబుతున్నాను. 10 మందిలో మీరు కట్టిన ఈ మాంగళ్యానైనా కాస్త గౌరవించండి. మీ పాదాల వద్ద కాస్త చోటు ఇవ్వండి. అంతకంటే నేనేమి కోరను. ఓయ్ 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 రాజా. రాణి,
రాజా. మీ నాన్న. అంత గొడవ జరిగిన తర్వాత మీరు రారేమో అనుకున్నాను. మరి అయితే ఇంత రాత్రి వేళ ఎందుకు ఎదురు చూస్తున్నావు? అంతకంటే చేయగలిగింది ఏముంది రాజా? నేను నీతో వచ్చేస్తాను. ఆ రోజు దగ్గరలోనే ఉందిలే, మీ నాన్న కూడా ఒప్పించి. నాన్నను మన్నిస్తారా? వెర్రివాళ్ల మీద కోపగిస్తే మనకొప్పే ఉంది. నిందలు నిలబడవు రాణి, నిజం బయటపడుతుంది. సరే కాని నిన్ను పెళ్లి కూతురిని చేయడానికి ఏం తీసుకొచ్చానో తెలుసా? చూడు, ఇది నిజమైందేనా? కాదు, గిల్ట్ చూస్తే కనిపించడల్లా. చాలా బాగుంది, నీ మెడలో ఇంకా అందంగా ఉంటుంది. చూడు. ఏమిటి రాణి ఆలోచిస్తున్నావు? నా మెడను అలంకరించడానికి ఏ మెడ నుంచి కత్తిరించి తీసుకొచ్చావో అని. రాణి, నా మనసు గాయపరుస్తున్నావు. నీ మనసు నాకు తెలుసు, ఈ నగలు నాకు అక్కర్లేదు. నీ సంపాదనతో 5 నయా పైసల తాళిబొట్టు దారు, పసుపు కొమ్మైనా నాకు చాలు. ఇది ఏ పేదవాడి కష్టార్జితమో, వాడి కడుపు ఎంత రగిలిపోతుందో. ఈ కారు చిచ్చు నా మెడకు తగిలించకు రాజా. నేనే పేదవాడి దగ్గర దొంగిలించలేదు రాణి. పేదవాళ్ళో గొప్పవాళ్ళో దానిపై రాసిండదుగా. ఏ జోబు పోగొట్టుకున్న వాళ్ళ ఉసురు తగిలిందో, మన ఇద్దరం ఇలా దూరం అయిపోయాం. మొదటిసారిగా తల వంచుతున్నావు కదూ, దొంగతనం తప్పని ఇప్పుడైనా తెలిసిందా లేదా? ఆలోచించు రాజా. డబ్బులోనే సుఖం ఉందా? దరిద్రులు కూడా ఆనందంగా జీవించడం లేదా? రాణి భర్త ఒక దొంగని వేలెత్తి చూపించి ఎగతాళి చేసే దుస్థితికి తీసుకురావద్దు రాజా. కంచి తాగైనా గౌరవంగా బ్రతుకుదాం. రాణి, రాణి, తను మన్నించు రాణి, తను మనిషిగా మార్చావు. ఇక నుంచి నేను దొంగతనం చేయను, చేయనే చేయను రాజా. నేను వస్తాను. నా నగ ఏం చేసావో చెప్పు, లేకపోతే నరకానికి పోతావు, పురుగులు పడి మరీ చస్తావు. నేను చచ్చే నాకేం తెలియదు బాబు. ఒరే నైనా, నా తండ్రి నువ్వు నా గుమస్తావు కాదురా. నా తండ్రివి, నా నగ నా మొహాన్ పారేరా, ఎవరితో పాలిష్ చేస్తానని తెచ్చాను. ఇవ్వరా తండ్రి, ఇవ్వరా? అబ్బా బాబాయ్, నాకేం తెలియదు అంటున్నాడు బాబు. 10 సంవత్సరాలుగా మీ దగ్గర పనిచేస్తున్నారే, నా గుణం మీకు తెలీదా బాబు? వీడు ఇలా చెప్పడండి, నేను చెప్పిస్తాగా? ఏ కోతడివా, అతను విడిచిపెట్టండి. ఇదేనా మీ నగ? ఇదే సార్, ఈ నగే సార్, ఇది నా నగే సార్. అమ్మాయ్యా, ధర్మాత్ముడి సమయాన్ని గురించి కాపాడారు, లేకపోతే నా ప్రాణాలు ఉండేవి కాదు. సార్, ఈ నేరం చేసింది నేను, ఇక మీ ఇష్టం. ఏ 226 ఇతను స్టేషన్ తీసుకురండి. ఎస్ సార్. ఎవరా? ఇంకా రాడేవరా? వస్తాడత, తప్పకుండా వస్తాడు. వచ్చావా? నాకు తెలుసును నువ్వు వస్తావని. దగ్గులు బజితానా పరాయి మగవాడు, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి వేళ ఒంటరిగా రమ్మంటే వచ్చాడువనా? సిగ్గు లజ్జ ఉండక్కర్లేదు. నా జఫ్న నిద్రలను వచ్చానా? మీ అమ్మ ఎటువంటిది? నిప్పు, నిప్పు లాంటి మోసంలో పుట్టింది. అటువంటి ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టేవే? రౌడీలు పెట్టుకొచ్చావా? నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీ అమ్మతో చెప్పాలి, 10 మంది బంధువులను పిలిపించాలి, రాజమార్గంలో అందరి సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాడతాను. అంతేగాని ఇలా దొంగతనంగా వచ్చి అర్ధరాత్రి వచ్చి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటానా? సిగ్గుండక్కర్లేదు. రౌడీలు పెట్టుకుని సిగ్గుండక్కర్లే. పో, నువ్వు ప్రేమలో ఫెయిల్ అయిపోయావు. పో, నువ్వు నాకు అక్కర్లేదు. ప్లేట్ మీరు ఏం చేశారు?
నన్ను క్షమించనాయన, ఈ గార్డ్ మాట విని మోసపోయాను. పర్వాలేదు అత్తయ్య, పొరపాట్లు ఎవరికన్నా వస్తాయి. నాయన నన్ను చెడపాలని చూసావు, నువ్వే చెడ్డావు. అందుకే చెడపకురా చెడే అన్నారు. చూడు మిస్టర్ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్. ఎంత పని చేశావు? అదే నువ్వు కాదు నాయన, నా బంగారు తండ్రి. మా అమ్మాయికి తగిన భర్త మిరియాలు. నే కాదత్తయ్య, నేను దుర్మార్గుని, కుక్కని, నక్కని, పిల్లిని, గాడిదని, పావుని, తేలిని, తప్పని. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇల్లు నిలబెట్టిన ఆయన. సరే నువ్వు ఇంతగా బ్రతిమతున్నావు కనుక పది అబద్ధాలు ఆడైనా సరే ఒక ఇల్లు నిలబెట్టమన్నారు. సరే నిలబెడతాను. ఎంత మంచివాడు నాయన. అదురి కలేదే బెదురి కలేదే ఎదురే మనకి కలేదే నా మనసంతా ఇక నీదే వయసిక నీదే వలపిక నీదే ఎవరూ కాదనలేదే మన పరిణయమే కాలేదే ఆహా అతనిను నన్ను పెండ్లాడమందిగా నూనె కాళ్ళాడి పీడ వదిలిందిగా అతనిను నన్ను పెండ్లాడమందిగా నూనె కాళ్ళాడి పీడ వదిలిందిగా చూపు నీ చేతలు రేపు సాపాటు ఏర్పాటు మాటేమిటి ఆపు నీ కోతలు చూపు నీ చేతలు రేపు సాపాటు ఏర్పాటు మాటేమిటి వయసిక నీదే వలపిక నీదే ఎవరూ కాదనలేదే మన పరిణయమే కాలేదే తిండి గొడవేల మీ అమ్మ ఉండగా మండి మార్చేందుకు నేను ఉండగా తిండి గొడవేల మీ అమ్మ ఉండగా మండి మార్చేందుకు నువ్వు ఉండగా పరుల ఆధారపు బ్రతుకు తలవంపయ్య ఇంకా మన కాళ్ళపై మనము నిలవాలయ్య పరుల ఆధారపు బ్రతుకు తలవంపయ్య ఇంకా మన కాళ్ళపై మనము నిలవాలయ్య అదురి కలేదే బెదురి కలేదే ఎదురే మనకి కలేదే నా మనసంతా ఇక నీదే అదురి కలేదే బెదురి కలేదే ఎదురే మనకి కలేదే నా మనసంతా ఇక నీదే ఎందుకలా విరుచుకు పడతావు? మధ్య నేనేం చేశానని అర్జెంట్ గా 50,000 కావాలి. మనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే తెల్లారి గుమ్మల్లో తయారు. వాళ్ళెవరన్నా మనకు బాకీ ఉన్నారంటే అడ్రస్ దొరకదు. ఏం చేయమంటావు చెప్పు. సరే సరే ఇలాతే వివరాలు రాయలేదేం బాస్? అదంతా నువ్వు పూర్తి చేసుకో. పూర్తి చేస్తానండి. థ్యాంక్ యూ బాస్, గుడ్ లక్. రాజా రాజా రాజా, నువ్వు వీడాడు పూజ. రాజా 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 రాజా, హాయ్. ఎంత పని చేసావు బాయ్? మా జఫనా గొడవలో ఉండిపోయింది కానీ నేను ఉంటే ఇంత పని జరగనిస్తానా? పర్వాలేదులే, అన్నీ మన మంచికి. నా గురించి నువ్వేమీ కంగారు పడకు. రాణితో నీ రుణాన్ని సరళను ఒకసారి చూసిరమ్మనాన్ని చెప్పు. సరళతో ప్రతిరోజు ఒకసారి వచ్చి చూసిపోతానని మాటిచ్చా. సరేనే బాయ్ చెప్తాను. హాయ్, నేను దొంగతనాలు మానేశాను, నువ్వు కూడా మానే. ఓ అలాగే బాయ్, మానేస్తే ఎలా? ఇప్పుడు ప్రాబ్లం ఎలా బాయ్? పైగా నాకేం పని రాదే. నా మొఖం చూసి ఎవరైనా ఉద్యోగం ఇస్తాడా బాయ్? ఎవరొకరు ఇస్తారులే బాయ్. మంచిగా ఉంటే బ్రతకడానికి మార్గమే దొరకకుండా పోతుందా? నువ్వు మాత్రం దొంగతనం మానే. క్యా బాయ్, నీకే నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తావు. నా సంగతి చూసుకో. నా టైం అయింది వెళ్ళు. అది కదా కానిస్టేబుల్ గారు, మా ఊరు చెప్తాడు ఉన్నట్టుండి సడన్ గా ఉద్యోగం మానేమంటాడు. నాకు వేరే పని రాదు. మీరు ఉన్నట్టుండి మీ ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, మీ పెళ్ళం పెట్టిన ఎలా మీరు పోషన్ చూడాలి చెప్పండి? మా ఉద్యోగం ఓడిపోలా? అంటలేదయ్యా, ఉత్తినేందుకు కళ్ళ చేసి పళ్ళు పెట్టుకొస్తావు. అది కానీ మాట సబూ చెప్తున్నాను అంతే.
రండి. చిన్నపురాన్ని కొట్టండి, నౌకర్లు కూర్చున్నట్టు మనకెందుకు, పోదా రండి. అమ్మా నాన్న తెలుపోనిదా? నాన్న నన్న మర్చిపోలేదు, లేకపోతే నన్ను ఎందుకు కట్టుకొని ఆపాడు? అమ్మని అడుగుతా నాన్న తెలుపోనిదు, అడుకొండే పోతా. ఎవరా మీ నాన్న? పైన ఉన్నారు, ఆయన మా నాన్న. పైన ఎవరున్నారు? మీ నాన్న. అయితే ఆవిడెవరు? నువ్వు రఘు పెళ్ళదు కదూ, వీడిని కొడుకు కదూ. కాదండి, కాదంటావు. నాకు నా దగ్గర నాటుకోవడం అనుకున్నావా? నాకు అంతా తెలిసిపోయింది. నేను చెప్పాడు, నేను జగత్కి లాంటి పదల పలికి జాగ్రత్త. ఏమన్నా అల్లరి చేసావో నీ భర్త ప్రాణాలు తక్కువ. కుంప మునిగిందంతా మోసం తగ మన వెంటనే మక మార్చేసేయాలి. ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరగడం ఏమిటి? మన ఇంట్లో పని మనిషి ఎవరో తెలుసా? బాస్ భార్య, వాడున్నాడే కుర్రాడు బాస్ కొడుకు. మీకెలా తెలుసు? అంతా వాళ్ళ ద్వారా రాబట్టేసేసాను. మనం ఆవిడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాస్ ఉదా రకంగా ఉంటున్నాను, గమనించావా? మనం నేను చెబుతున్నాను, ఎప్పటికైనా నువ్వులు నూనె ఒకటే, నువ్వు నేనే పరాయి వాళ్ళం. వాళ్ళిద్దరు ఒకటయ్యారంటే మనం ఆవిడ గల్లం. గొప్ప చిక్కే వచ్చింది. చిక్కేం లేదు, చిక్కులన్నీ చీల్చుకుపోదాం అంత ప్లాన్ వేసేసాను. నువ్వు పెట్టే వెళ్ళసద్ద వెంటనే ఆలస్యం చేసావంటే పోలీసు కుక్కలు వెంటబడతాయి. బయలుదేరు. కంగారంతా నేను దూరం సర్దుబాటు చేస్తాను, కానీ బయలుదేరమంటుంటాను. నువ్వు అన్నా రాజా అనుకున్నాను. పాపం రాజా జైల్లో పడ్డాడు. జైల్లోనా? ఈ దొంగతనాలు మాని ఏనాటికైనా దొరికిపోతావని చిలక్కు చెప్పినట్టు చెప్పాను. అతను ఎవరికి దొరకలేచలే, తనంతటి తానే దొరికిపోయాడు. తనంతటి తానే దొరికిపోయాడా? పద చూద్దాం. పోదాంలే, సరళ చూసామని మరీ మరీ చెప్పండి. అక్క ఎక్కడుంది? నువ్వు నాట్యతారం చేస్తానంటే మధు అతని ఇంట్లో పది మనిషి కప్పుడు. అక్కడ పోదాం, పద, నేను నీ తోడతాను. లోపలికి పోవడానికి వీల్లేదు. నా పేరు రాణి, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేనయ్యా. అదంతా జాంతానా? జా జా అబ్బా, జా తేలు తేలు తేలు. జాతలు రే, జాతలు జాతలు. కిదారు కిదారు కిదారు. రాణి గొంతుకులా ఉంది, చచ్చింది గొర్రె. అత్త పడింది అంకమసి వాళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళి చూసుకుంటా. చెప్పిన బాగలేదు. మర్యాదలకేం వచ్చింది? రా రా రా, నిన్ను గురించి అనుకుంటున్నావు. నీకు 99 సంవత్సరాల 9 మాసాల 9 రోజులు ఆయుష్. ఇప్పటికి మేము గుర్తుకొచ్చాం అన్నమాట. ఇక్కడ సరళని ఆవిడ పని చేస్తుందే, ఆవిడ చూసిపోదా అని వచ్చాను. సరళ పని మనిషి కాదు, మాకు దగ్గర చుట్టం ఏదో కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చింది. మా మను ఆవిడ కలిసి ఇప్పుడే బజార్కి వెళ్ళారు, పిల్లాడికి ఏదో కొనుక్కొని వద్దామని. ఇప్పుడే వస్తారు, రా రా.
అవును ఆ రోజు నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు ఫోటోలు తీసాను చూసావా లేదండి అయ్యో చూడలేదా వండర్ఫుల్ గా వచ్చాయి తీసుకొని చూపిస్తాను నువ్వు తప్పకుండా చూడ అయ్యా కుత కుత వట్టి పూర్వకాలం మనుషులాగా ఉన్నావే ఈ రోజుల్లో మగాడేస్తే లేచి ఆడదేవరు ఇదిగో ఈ ఫోటోలు చూస్తూ ఉండు వాళ్ళు వచ్చేవాడు ఇది నీ ఫోటోలే నేను నీకోసం స్పెషల్ గా కాఫీ తయారు చేసి తీసుకొస్తా అదే ఏం లేదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే మన ఇద్దరికి మధ్య ఏదో ఈ పేపర్ వాళ్ళతో చెడ్డ గొడవ నేను వస్తాను నువ్వు చూస్తూ ఉండు రఘు ప్రస్తుతానికి 5 లక్షలు చాలు నిన్ను మేము మర్చిపోయినా మమ్మల్ని మాత్రం నువ్వు మర్చిపోలేవులే గుడ్ బాయ్ అదే పర్సనాలిటీ అదే గుంతు వాడేవీడు తప్పకుండా వాడేవీడు రాజమండ్రి సెంట్రల్ జైల్ రూమ్ నంబర్ 21 అరే బాయ్ ఏ రూమ్ నంబర్ 21 అరే నేను రా రూమ్ నంబర్ 22 రాజమండ్రి సెంట్రల్ జైల్ అప్పుడే మర్చిపోయావే 122 రాజమండ్రి సెంట్రల్ జైల్ ఎవడరా నువ్వు అరే నేను రా నాయన అప్పుడే మర్చిపోతే అరే కోటయ్య గారి సూటయ్య గారి అంత మర్చిపోయావే మిరియాలు నేను మిరియాలు మీరెవడండి మిరియాలు ఆవాలు మనం వెళ్దాం పద అరే మను మళ్ళీ మను చేసావు వాడేవాడురా మళ్ళీ ఈడి కొంప తోసుకుందాం ప్రయత్నం చేస్తున్నావు మంచోడు బాయ్ అడ్డొక్క ఏయ్ పెట్టి బిడ బయట పడే మా రాణి కనిపించకపోతే అందుకు కూడా నువ్వే కారణం అనుకున్నావు ఈ వివరాలన్నీ నాతో ఎందుకు చెప్పలేదు రాజా పైగా సరళను కూడా అనుమానించాను మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను పర్వాలేదు రేఖ నీ మనసు నాకు తెలుసు ఆవేశంలో ఆలోచించే శక్తి అందరికీ ఉంది కాదు రాజా ఈ తప్పంతా నాది నాది రాజా నా తల తగట్టు పెట్టినా సరే నేను జైల్లో నుంచి విడుదల చేయిస్తాను నీకు తెలియదు బాబు నా బాధ నువ్వు మను అక్క రాలేదు కాఫీ కోసం వెళ్ళిన మధు కూడా రాలేదు ఏమై ఉంటారబ్బా టాక్సీ 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 ఆపు 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 వెనక్కు పో రాజా నువ్వా మోసం మను మధును పాతకేళ్ళు రఘు సమ్ముకొని లక్ష పట్టుకుని పారిపోతున్నారు విమానం ఎక్కేస్తున్నారు వెంటనే వెళ్ళవద్దు దొరక రాగా అయితే వెళ్ళారా తాతయ్య నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇవ్వు డ్రైవర్ డైరెక్టర్ ఉన్నాడు అది కాదు రాజా రాణి ఒంటరిగా మధుర ఇంట్లో ఉంది వాళ్ళ సంగతి రుచుకో వీళ్ళ సంగతి రుచుకుంటాను పోమా అంకేనే అలాగే Thank you.
పట్టుకోండి పట్టుకోండి ఆగండి మను మను కాదు రాణిని నువ్వా అవును బాబు నన్ను ఇక్కడే ఉండమని మధు తలుపులు తాళం వేసి వెళ్ళిపోయాడు నేను ద్రోహిని అంతకుని నిన్ను కూడా నాశనం చేయగలను నన్ను నేను ఏ అపకారం చేశాను రఘు బాబు मरी मं आलसी आलसी విషాదం పొందేవు వలదోయి నా జోలి పోవోయి వినోదం కోరేవు విషాదం పొందేవు నిశాలో నిజం ఏమిటో కనలేవు నిశాలో నిజం ఏమిటో కన్ను తెరచి చెరించు వివేకముతో కన్ను తెరచి చెరించు వివేకముతో వినోదం కోరేవు విషాదం పొందేవు వలదోయి నా జోలి పోవోయి వినోదం కోరేవు విషాదం పొందేవు జ్వలించి మహాజ్వాలయే జవరాలు జ్వలించి మహాజ్వాలయే దరి చేరా ప్రమాదం దహించేనులే దరి చేరా ప్రమాదం దహించేనులే వినోదం కోరేవు విషాదం పొందేవు వలదోయి నా జోలి పోవోయి వినోదం కోరేవు విషాదం పొందేవు
కళ్ళు తెలియని కామాంధుడ, కట్టుకున్న దేవతను కలదన్నావు, వన్నెల విసరకరతో కాపురం చేస్తున్నావు, ఎవరికి అపర జీవితాన్ని కూడా నీ పశుకామానికి బలి చేయాలని చూస్తున్నావా? కిరాతకుడా, నువ్వు మనిషివా పశువువా? నువ్వెవర్రా నన్ను అడగటానికి? నేనా? నీ జీవిత చరిత్రను 15 సంవత్సరాలు వెనక్కి తిప్పి చూడు, అదే చెబుతుంది నీ ఎవరు. నువ్వు అనుభవించే ఆస్తి అంతస్తుల్లో సగభాగాన్ని అడిగి చూడు, నీలో ప్రవహించే ఒక్కొక్క రక్తపుట్టును అడిగి చూడు, నీ అంతరాత్మను అడిగి చూడు, అదే చెబుతుంది నీ ఎవరు. ఆ పిల్లెవరో తెలుసా? అదేమని అడిగేవాళ్ళు లేక తిరుగుతున్న నన్ను మానవుని ఇచ్చేసిన దేవత ప్రేమమూర్తి, నా ఆశాజ్యోతిని కూడా అపహరించి నన్ను మోసగించడానికి సిద్ధపడ్డావా? ఏనాడో ఎడబాసిన అన్నదమ్ముల రక్తపాశంతో నిన్ను కలుసుకోవాలని, అన్నాన్ని కౌగలించుకోవాలని కొండంత ఆస్తితో వస్తే గుర్తించి కూడా ఎరగనట్టు నటించావే. ఆలోచించు, నీ ఆస్తిలో సగభాగం అడిగానా? నీ అంతస్తు చూసి ఈర్ష్యపడ్డానా? నీ కుటుంబాన్ని కూలదోశానా? ఏం చేశాని నాకు ఈ ద్రోహం తలపెట్టావు? ఒక్క క్షణిక సుఖం కోసం నాకు కాబోయే భార్యను బలాత్కరించి నా జీవిత సుఖ స్వప్నాలన్నీ తురాతురకలు చేయడం నీకు ధర్మమేనా? ఒక్కగానొక్క తమ్ముడికి ఇదేనా నువ్వు చేసే న్యాయం? ప్రేమించి సుఖపడే హక్కు నీ ఒక్కడికేనా? నాకు మాత్రం లేదా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఈ అమాయకురాలిని ఏ స్థితికి తెచ్చావో చూడు. ఈ స్థితిలో నువ్వే ఉంటే నీ కడుపు మండుతుందా లేదా? నీ రక్తం ఉడుకుతుందా లేదా? నీ కళ్ళలో నిప్పులు లాంతయ్యాలవా? నాకది కనిపించటం లేదు. తాగుబోతూ పోయి తందనాలాడుతుంటే ఎలా కనపడతాయి? నువ్వు మనిషివి కాదు, ధనాపేక్షతో అన్ని బంధాలు తెచ్చుకున్న రాక్షసుడు. నీ తావు తప్పదు, నా చేతులు తెలుసు. నీకు పాప భీతి లేదు, పశ్చాత్తాపం లేదు, దయాదాక్షిణ్యం లేవు. నీ మనసు రాయిపోయింది, నన్ను పిశాచిగా మార్చేసి తన రక్తం తన రక్తం మీద ఎదురు తిరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మరణమే, మరో తరలేదు. నీ తాము అత్యంతలో నేను రాసిపెట్టు. వదిలా, అడ్డు రాకు. రాజా, తన కళ్ళ ముందే తన భర్త ప్రాణాలు పోతుంటే ఏ భార్య అడ్డు రాకుండా ఉండగలదు రాజా? ఏ భర్త కోసం అన్నీ వదులుకొని అనాథలాగా ఈ ఊరొచ్చి నీ ఆశ్రయం కోరాను? ఏ భర్త సేవ కోసం ఈ 10 నెలలు 10 యుగాలుగా గడిపాను? ఎవరి కోసం ఆత్మగౌరవం అభిమానం అన్నీ వదులుకొని అవమానించిన అధముల దగ్గరే దాసీగా పడి ఉన్నాను? ఎవరి పరువు ప్రతిష్ట కాపాడాలని నా మనసుని ఇలా పగ్గాలతో పట్టి ఉంచాను? అలాంటి వారి ప్రాణాలు నా కళ్ళ ముందే పోతుంటే ఎలా అడ్డు రాకుండా ఉండగలను రాజా? వదిలా, ఈ రాక్షసుని వెనకేసుకురాకు. ఇటువంటి విశ్వాసఘాతకులు ఈ ప్రపంచంలో జీవించడానికి కూడా అర్హత లేదు. ఏమైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారు నా భర్త, నీ అన్న, మా సుఖం కోసం నిస్వార్థంగా బ్రతికావే, నా కాపురం నిలబెడతానని నీ రాణి మీద ప్రమాణం చేశావే, మా కోసం పడరాని పాటలు పడి భరించరాని నిందలు మోసి నీ జీవిత సౌఖ్యం బలి చేశావే, ఇవన్నీ ఎందుకు చేశావు? ఈ రోజున నా భర్త ప్రాణాలు తీసి నన్ను విధువం చేయడానికైనా చెయ్యి, నీ చేతులతో నన్ను విధాన చెయ్యి. స్వంత మరిది వన్న మాట కూడా దాచి ఏ వదిన సంసారం స్వర్గం చెయ్యాలని అష్ట కష్టాలు పడ్డావు. ఆమె తల్లిలోని పూలు నీ చేతనే నలిపి సుమంగళి చిహ్నమైన ఏ కుంకుమతో నీ వదిన ముఖం కళకళలాడాలని ఆశించావు. ఆ కుంకుమ నీ చేతనే చెరిపి ఇదిగో ఈ గాజు నీ చేతిలో పగలగొట్టు, ఈ తాళి నీ చేతనే. రాజా, రాజా, వదిన, నన్ను క్షమించు. రాజా, వదిన, బాబు, రాణి, వారిని క్షమించు. నా భర్తని కాకపోయినా నువ్వు ప్రేమించే రాజా అన్నగారనైనా క్షమించు. వారిద్దరిది ఒకే రక్తం, ఆ రక్తపాశం కోసమైనా వారిని క్షమించు రాణి. ఏ నాటికైనా గాని ఏలాంటి వాడు గాని నీ నీడ కాదు దూరం, నీ తోడు కాదు భారం, అదే రక్తపాశం, అదే ప్రేమపాశం, అదే రక్తపాశం. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, ఈనాటి వరకు నిన్ను బాధలే పెట్టాను. రాజా, రాజా, ఇంకా నన్ను క్షమించగలవా? అన్నయ్య, తమ్ముడు, సరళ, మన్నించరాని మహాపాపాలు చేసిన ద్రోహిణి. అలా అనకండి,
రాజా మా సంసారాన్ని కాపాడు. శబాష్ రాజా, అన్న మాట నిలబెట్టుకున్నావు, అన్నగారి కాపురం నిలబెట్టావు. ఆగండి. ఆ రక్తపాసం అంటే ఇది తాతాజీ. చూసావా? ఆ రాజా, నాకు తెలియకుండా ఎన్నో చేశావు. నీకు తెలియకుండా ఎన్నో జరిగాయి తాతాజీ. ఆ చెప్పండి రాజా. నిజం తెలుసుకోకుండా నిన్ను ఏమేమో అన్నా. అదిగా తాతాజీ, రఘుబాబు నీ దంపతుల చేతి మీదుగా వీళ్ళిద్దరినీ ఏకం చేయండి. అమ్మా గుడ్ గుడ్. ఈ సంతోష సమయంలో మా జప్పున ఉంటే ఎంత బాగుండును. పోనీ తాతాజీ, కొట్టబుకుందా? బడవా, ఎప్పుడు కొట్టేశారే? లేదే, ఎగురు వచ్చిన చేతులు పడింది తాతాజీ. బాబు ఏది చెప్పు. జై హింద్ జై హింద్. ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు. ఆహాహ